గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ వెంకట్, ఐఎమ్ ద ఫ్యాకల్టీ హియర్. వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ సిరీస్ సమాచార్, ఏ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫర్ తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్. సో ఈరోజు ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేయబే 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి నానో డైఅమోనియా ఫాస్ఫేట్. మనందరికీ తెలిసిన విషయమే, ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసే ఫర్టిలైజర్ వచ్చేసరికి యూరియా. దాని తర్వాత యూజ్ చేసే ఫర్టిలైజర్ ఏంటంటే డైఅమోనియా ఫాస్ఫేట్. సో ఈ డైఅమోనియా ఫాస్ఫేట్లోనే నానో టెక్నాలజీని యూజ్ చేశారు ఇఫ్కో వాళ్ళు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీనివల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి, ఓకేనా, అండ్ ప్రజెంట్ ఈ నానో డైఅమోనియా ఫాస్ఫేట్ పరంగా మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఇవి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రైట్, సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, సో లాస్ట్ టైం మనం పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొన్ని సెషన్స్ చేసాం, ఓకేనా. సో మేజర్ పోర్ట్స్ మీద, మైనర్ పోర్ట్స్ మీద, సో పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఎలా ఇంప్రూవ్ చేయాలి, మరి వాటిని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడాం. ఇప్పుడు ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఓకే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఫిషరీస్ సెక్టర్. ఫిషరీస్ సెక్టర్ అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ. ఓకేనా, చూసారు కదా. సో అన్ని టాపిక్స్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ, స్టీల్ సెక్టర్ కానీ, ఇలా ప్రీవియస్ సెషన్స్లో కొన్ని సెక్టర్స్ని మనం కవర్ చేసాం. ఇప్పుడు మనం ఫిషరీ సెక్టర్ని కవర్ చేయబోతున్నాము అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో అన్ని ఇంపార్టెంట్ టాపిక్సే, సో ఎవ్వరు మిస్ అవ్వకండి. ఒకవేళ సెషన్ కానీ స్లోగా ఉందని చెప్పి మీకు అనిపిస్తే 1.5లో కానీ 1.75లో కానీ పెట్టుకొని ఎండ్ వరకు చూడండి, ఓకేనమ్మా. రైట్, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ నానో డైఅమోనియా ఫాస్ఫేట్. సో ప్రెజెంట్ అసలు ఈ టాపిక్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ద ఫినాన్స్ మినిస్టర్ వైల్ ప్రెజెంటింగ్ ద ఇంటరిమ్ బడ్జెట్ అనౌన్స్డ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ నానో డైఅమోనియా ఫాస్ఫేట్ ఆన్ వేరియస్ క్రాప్స్ ఇన్ ఆల్ ఆగ్రో క్లైమేటిక్ జోన్స్. ఓకేనా, రైట్. మన ఇండియాలో యూజ్ చేసే ఫర్టిలైజర్స్ ఏమేంటివి, ఫస్ట్ వన్ వచ్చేసరికి యూరియా. సో మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ వచ్చేసరికి యూరియాని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ తర్వాత యూజ్ చేసే ఫర్టిలైజర్ వచ్చేసరికి డైఅమోనియా ఫాస్ఫేట్. సో యూరియాలో మనకి ఉండే కంటెంట్ ఏంటంటే నైట్రోజన్. యూరియాలో మనకి ఎక్కువగా నైట్రోజన్ మాత్రమే ఉంటుంది. సో అందరూ యూరియాని యూజ్ చేయడం ద్వారా ప్లాంట్స్కి కేవలం నైట్రోజన్ మాత్రమే వెళ్తుంది, అదర్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వెళ్ళట్లేదు. లైక్ ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, జింక్ కానీ, మాలిబ్డినమ్, ఐరన్, ఇవన్నీ ఉంటాయి కదా, బట్ అన్ఫార్చునేట్లీ ప్లాంట్స్కి ఇవన్నీ వెళ్ళట్లేదు అనమాట. సో ఇలా జరగకుండా ఉండాలి, సో ప్లాంట్స్కి అన్ని న్యూట్రియంట్స్ వెళ్ళాలి, అప్పుడే సాయిల్ ఫర్టిలిటీ అనేది ఉంటుంది. సో అందుకనే అదర్ ఫర్టిలైజర్స్ని కూడా మనం ప్రమోట్ చేయాలి అని చెప్పి ఈ నానో డైఅమోనియా ఫాస్ఫేట్ని మన వాళ్ళు తీసుకొచ్చారు. సో జనరల్గా ఈ డైఅమోనియా ఫాస్ఫేట్లో మనకి ఏ ఏ న్యూట్రియంట్స్ ఉంటాయి అంటే, ఇట్ కంటెన్స్ నైట్రోజన్ యాజ్ వెల్ యాజ్ ఫాస్ఫరస్. సో డైఅమోనియా ఫాస్ఫేట్లో మనకి నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. సో ఈ డైఅమోనియా ఫాస్ఫేట్ని వీళ్ళు ఎలా తయారు చేస్తారు అంటే, బై రియాక్టింగ్ అమోనియా విత్ ఫాస్ఫోరిక్ యాసిడ్, ఓకేనా. సో అమోనియా అండ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఆ రెండింటిని రియాక్ట్ చేస్తూ, అంటే కంట్రోల్డ్ కండిషన్స్లో రియాక్షన్ చేస్తూ ఈ డైఅమోనియా ఫాస్ఫేట్ని తయారు చేస్తారు. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఫర్టిలైజర్లో మనకి ఫాస్ఫరస్ ఉంటుందో, ఆ ఫాస్ఫరస్ వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఫాస్ఫరస్ వల్ల ప్లాంట్స్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే రూట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ రూట్ డెవలప్మెంట్. సో రూట్స్ బాగా డెవలప్ అవుతాయి. సో ఎప్పుడైతే రూట్స్ బాగా డెవలప్ అవుతాయో ప్లాంట్ యొక్క గ్రోత్ కూడా చాలా స్టేబుల్గా జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ప్లాంట్ గ్రోత్ బాగా జరిగితే ఏమవుతుంది, అఫ్కోర్స్ మనకి మంచిగా ఈల్డ్ అనేది వస్తుంది, ప్రొడక్టివిటీ అనేది వస్తుంది, ఓకేనా. సో డైఅమోనియా ఫాస్ఫేట్ దీంట్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉండటం ద్వారా రూట్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. సో దట్ ప్లాంట్ గ్రోత్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది, ఈల్డ్ కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఈ డైఅమోనియా ఫాస్ఫేట్లో మన వాళ్ళు ఏం చేశారు అంటే, నానో టెక్నాలజీని యూజ్ చేసి నానో డైఅమోనియా ఫాస్ఫేట్ని తీసుకురావటం జరిగింది, ఓకేనా. రైట్, సో ఎవరు తీసుకొచ్చారు అంటే, ఇట్ వాస్ డెవలప్డ్ బై ఇఫ్కో, ఓకేనా. సో ఇఫ్కో వాళ్ళు నానో డైఅమోనియా ఫాస్ఫేట్ని తయారు చేశారు. సో ఈ నానో డైఅమోనియా ఫాస్ఫేట్లో మనకి నైట్రోజన్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది,
నైట్రోజన్ వచ్చేసరికి 8% అండ్ ఫాస్ఫరస్ వచ్చేసరికి 16%. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి ఈ నార్మల్ డయమోనియా ఫాస్ఫేట్ ఉంది కదా, ఇది ఏ స్టేట్లో ఉంటుంది అంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా, నథింగ్ బట్ గ్రాన్యూల్స్ ఫామ్లో ఉంటుంది అనమాట. మరి నానో డయమోనియా ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఇది మనకి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా, ఇది మనకి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈ నానో డయమోనియా ఫాస్ఫేట్ ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, అప్పుడు మీకు నానో టెక్నాలజీ యొక్క ప్రిన్సిపల్ ఏంటో అర్థమవుతుంది. సో 2 glasses తీసుకోండి. ఓకేనా, 2 glasses తీసుకోండి. దిస్ ఈజ్ గ్లాస్ నెంబర్ 1, గ్లాస్ నెంబర్ 2. ఓకే, సో 2 glasses కూడా వాటర్ తీసుకోండి, సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఓకే, సో బయట నుంచి 2 tablets తీసుకోండి, 2 solid tablets. ఓకే, ఫస్ట్ ట్యాబ్లెట్ ఏం చేసామంటే, సో దాన్ని ఎటువంటి చేంజెస్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా అదే ట్యాబ్లెట్ని ఈ గ్లాస్లో వేసేద్దాం. ఓకేనా, ఈ గ్లాస్లో వేసేసాం, సాలిడ్ ట్యాబ్లెట్ని అలాగే ఉంచాం. సెకండ్ ట్యాబ్లెట్ని మనం ఏం చేస్తామంటే క్రష్ చేద్దాం. ఓకేనా, క్రష్. సో క్రష్ చేసి స్మాల్ పీసెస్ లాగా, ఇలా స్మాల్ గ్రాన్యూల్స్ లాగా దాన్ని పొడిలాగా చేసి ఈ పొడిని మనం ఈ గ్లాస్లో వేద్దాం. ఓకేనా, రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక 5 minutes దాకా వెయిట్ చేద్దాం. ఒక 5 minutes దాకా వెయిట్ చేసి ఈ 2 tablets, ఓకేనా, సో ఈ 2 glasses ఏ ట్యాబ్లెట్ ఫాస్ట్గా డిజాల్వ్ అవుతుంది, ఏది తొందరగా డిజాల్వ్ అవుతుంది సాలిడ్గా, అంటే ఎటువంటి బ్రేకేజ్ చేయకుండా మనం యాజ్ ఇట్ ఈజ్గా వేసిన ట్యాబ్లెట్ తొందరగా డిజాల్వ్ అవుతుందా, లేకపోతే పౌడర్ లాగా చేసిన ట్యాబ్లెట్ తొందరగా డిజాల్వ్ అవుతుందా వాటర్లో? అఫ్కోర్స్ ఆన్సర్ ఏంటంటే, మనం పౌడర్ లాగా చేసింది ఏదైతే ఉందో అదే తొందరగా డిజాల్వ్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే సర్ఫేస్ ఏరియా. సో ఈ 2 tablets దేని యొక్క సర్ఫేస్ ఏరియా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది అంటే, ఇలా క్రష్ చేసిన ట్యాబ్లెట్ ఏదైతే ఉందో దీని యొక్క సర్ఫేస్ ఏరియానే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. సో ఇది సాలిడ్ ట్యాబ్లెట్ అమ్మా, ఇది ఇలాగే ఉంది, సో దీని మీద వాటర్ మాలిక్యూల్స్ ఇలా రియాక్ట్ అవుతూ ఉంటాయి. అవునా, రైట్. సో లోపల ఉన్న ట్యాబ్లెట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రియాక్ట్ అవ్వవు, ఎందుకంటే ఫస్ట్ బయట ఉన్న లేయర్ డిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్కి వెళ్తుంది, అది డిజాల్వ్ అయిన తర్వాత లోపల లేయర్, ఇలా 1 by 1 వెళ్తుంది, కాబట్టి టైం పడుతుంది. ఇంకో పక్క మనం ఏం చేసాము, అదే ట్యాబ్లెట్ని పౌడర్ లాగా, ఓకేనా, స్మాల్ పీసెస్ లాగా చేయటం ద్వారా వాటర్కి ఎక్కువగా ఎక్స్పోజర్ పెరిగింది. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్స్కి ఎక్కువ ట్యాబ్లెట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ఓపెన్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం జరిగింది, సర్ఫేస్ ఏరియా పెరిగింది కాబట్టి రియాక్టివిటీ పెరుగుతుంది, సో దట్ తొందరగా డిజాల్వ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఎప్పుడైతే మనకి ఈ రియాక్షన్కి ఎక్కువగా సర్ఫేస్ ఏరియా ఎక్స్పోజ్ అవుతుందో డిజల్యూషన్ పెరుగుతుంది. సో ఈ ప్రిన్సిపలే మనకి నానో టెక్నాలజీలో అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేశారంటే, ఈ డయమోనియా ఫాస్ఫేట్ ఏదైతే ఉందో దీని మీద నానో టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే నానో టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుందో, సో ఈ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది చాలా అంటే చాలా స్మాల్గా వెళ్తుంది. సో ఎప్పుడైతే స్మాల్ పార్టికల్స్ లాగా మారుతుందో దాని యొక్క సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో రియాక్టివిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే రియాక్టివిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా తొందరగా డిజాల్వ్ అయిపోవటం, ఓకేనా, సో సాయిల్లో తొందరగా డిజాల్వ్ అయిపోయి సాయిల్ దీన్ని తొందరగా అబ్జార్బ్ చేసుకొని రూట్స్కి కావాల్సిన న్యూట్రియన్స్ అనేవి కూడా క్విక్గా వెళ్ళిపోతాయి. సో ఇలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో దీని ద్వారా ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ ఈల్డ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సార్ మనం నానో టెక్నాలజీని యూజ్ చేసాం కదా, సో కన్వెన్షనల్ డయమోనియా ఫాస్ఫేట్తో కంపేర్ చేస్తే నానో డయమోనియా ఫాస్ఫేట్ ఎక్స్పెన్సివ్ ఏమో అని చెప్పి అనుకోవచ్చు, బట్ అది కరెక్ట్ కాదు. ఓకేనా, నార్మల్ డయమోనియా ఫాస్ఫేట్ కంటే నానో డయమోనియా ఫాస్ఫేట్ చీపర్, సో ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. నానో డయమోనియా ఫాస్ఫేటే కొంచెం తక్కువ ప్రైస్కి అవైలబుల్గా వస్తుందన్నమాట. ఓకేనా, సో ఈల్డ్ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఇది కాస్ట్ ఎఫెక్టివ్. యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేయొచ్చు అంటే సబ్సిడీ బర్డెన్ కూడా తగ్గించుకోవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ డయమోనియా ఫాస్ఫేట్కి సబ్సిడీస్ ఇస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు గవర్నమెంట్కి ఎక్కువగా బర్డెన్ పడకుండా మనం ఈ నానో డయమోనియా ఫాస్ఫేట్ని కానీ యూజ్ చేస్తూ ఉంటే ఫార్మర్స్ ఎక్కువగా, సో దట్ ఎక్కువగా మనం డయమోనియా ఫాస్ఫేట్ని పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఎప్పుడైతే పర్చేజ్ చేయకుండా ఉంటామో గవర్నమెంట్ కూడా దానికి సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ బడ్జెట్ మీద
ఈ పడే ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఓకేనా, సో సబ్సిడీ బర్డెన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు, దీంతోపాటు ఈ ఇంపోర్ట్ డిపెండెన్సీని కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనం స్టిల్ మన ఇండియాలో ఈ యూరియాని డయామనే ఫాస్ఫేట్ని ప్రొడ్యూస్ చేసినా సరే అవి సరిపోక బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఫర్టిలైజర్స్ని కేవలం అగ్రికల్చర్ పర్పస్కి మాత్రమే కాదు అదర్ పర్పసెస్కి కూడా యూజ్ చేస్తారు, అది మనందరికీ తెలిసిన విషయమే. సో అలా డీవియేట్ అవ్వకుండా ఉండటానికే మన వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు నీమ్ కోటింగ్ని కూడా చేపిస్తారు. నీమ్ కోటింగ్, సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఫర్టిలైజర్ని మనం నీమ్ కోటింగ్ చేస్తామో దాన్ని కేవలం అగ్రికల్చర్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయగలం, అదర్ ఇండస్ట్రియల్ పర్పసెస్కి యూజ్ చేయలేం. ఓకేనా, సో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే సబ్సిడీ లీకేజ్ జరగకుండా చూసుకోవడానికి. అంటే యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, సో మన వాళ్ళు యూరియా ఉంది కదా, సో యూరియాని ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు సబ్సిడీ ప్రైస్కి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది కంపెనీ అనుకోండి, యూరియా అమ్మే కంపెనీ, ఇతను ఫార్మర్. సో ఫార్మర్ ఏం చేస్తాడు, ఈ కంపెనీ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేస్తాడు. సో పర్చేజ్ చేసినప్పుడు ఈ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఫార్మర్కి సబ్సిడైజ్డ్ ప్రైస్కి ఇచ్చేస్తాడనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు అనుకోండి యాక్చువల్ ప్రైస్, దీన్ని 300 రూపీస్కి ఇచ్చేస్తాడు. మరి 700 రూపీస్ కంపెనీ వాడికి ఎవరిస్తారు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు, సేల్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు కంపెనీ వాడు ఏం చేయొచ్చు, ఫార్మర్స్కి అమ్మకుండా ఓకేనా వేరే ఇండస్ట్రీస్కి ఒక 700కో 800కో అమ్ముకొని, ఓకేనా ఫార్మర్స్కి అమ్మకుండా వేరే వాళ్ళకి ఎక్కువ ప్రైస్కి అమ్ముకొని, నేను ఫార్మర్కే అమ్మాను అని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి మళ్ళీ ఈ 700 రూపాయలు సబ్సిడీ తీసుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది, గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీస్ తీసుకుంటున్నారు, అది కూడా ఫేక్గా. నెక్స్ట్ ఫార్మర్స్కి వెళ్లాల్సిన ఫర్టిలైజర్స్ ఫార్మర్స్కి వెళ్ళట్లేదు. ఈ ఫర్టిలైజర్స్ని జనరల్గా ఈ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే కంట్రీస్కి ఇల్లీగల్గా సప్లై కూడా చేస్తున్నారు బార్డర్స్లో. సో ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఓకే ఫార్మర్స్ దగ్గర నుంచి నువ్వు కిసాన్ క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేపించుకొని, ఓకేనా ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే నువ్వు అతనికి ఫర్టిలైజర్ అమ్మాలి, ఆ డీటెయిల్స్ని నాకు ప్రొవైడ్ చేసిన తర్వాతే నేను నీకు సబ్సిడీ ఇస్తాను, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ నువ్వు ప్రొడ్యూస్ చేసే ఫర్టిలైజర్స్ని నీమ్ కోటింగ్ చేయి. ఎప్పుడైతే ఈ ఫర్టిలైజర్స్ని మనం నీమ్ కోటింగ్ చేస్తామో వాటిని కేవలం అగ్రికల్చర్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తాం తప్ప ఇండస్ట్రీ పర్పసెస్కి యూజ్ చేయలేము. ఓకేనా, సో ఇలా కొన్ని సొల్యూషన్స్ తీసుకొచ్చారు, సో అందుకని నీమ్ కోటింగ్ కూడా చేస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం యూరియాని డయామనియం ఫాస్ఫేట్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన ఇండియాలో ప్రొడక్షన్ ఉన్నా సరే అది సరిపోక మనం బయట నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఎప్పుడైతే మనం నానో డయామనియం ఫాస్ఫేట్ని తీసుకొస్తామో, ఓకేనా నానో డయామనియం ఫాస్ఫేట్ని ఎక్కువగా తీసుకొస్తామో, దీని ద్వారా మనకి ఏం జరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది కాబట్టి మనం అదర్ కన్వెన్షనల్ డయామనియం ఫాస్ఫేట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దట్ వీ కెన్ రిడ్యూస్ అవర్ ఇంపోర్ట్స్. ఓకేనా, అండ్ అగ్రికల్చరల్ అడ్వాన్స్మెంట్ కూడా జరుగుతుంది. సో ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నానో డయామనియా ఫాస్ఫేట్ ద్వారా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఓకేనా, రైట్. సో డయామోనియం ఫాస్ఫేట్, ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్టిలైజర్ ఇన్ ఇండియా ఫాలోయింగ్ యూరియా. సో మన ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసే ఫర్టిలైజర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ యూరియా, సెకండ్ వన్ డయామోనియం ఫాస్ఫేట్. ఇట్ కంటెయిన్స్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియన్స్ ఫర్ ప్లాంట్స్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై రియాక్టింగ్ అమ్మోనియా అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా. సో దీంట్లో మనకి ఎక్కువగా ఫాస్ఫరస్ ఉంటుంది. సో డయామోనియం ఫాస్ఫేట్ ప్రమోట్స్ రూట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ డెవలప్మెంట్ విచ్ ఈస్ క్రిటికల్ ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ టైమ్లీ మెచ్యూరేషన్. ఇట్ ఈస్ టిపికల్లీ అప్లైడ్ జస్ట్ బిఫోర్ ఆర్ డ్యూయింగ్ సోయింగ్. ఓకేనా, సో విత్తనాలు నాటక ముందు లేకపోతే నాటేటప్పుడు మనం వేయవచ్చు అనమాట. ఇట్ ఈస్ హైలీ సాల్యుబుల్ అండ్ క్విక్లీ డిజాల్వ్స్ ఇన్ సాయిల్, రిలీజింగ్ మ్యాక్రోన్యూట్రియన్స్ ఎఫిషియంట్లీ. సో ఇప్పుడు మనం నానో డయామోనియా ఫాస్ఫేట్ గురించి చూద్దాం. ఇఫ్ కోర్స్ నానో డయామోనియా ఫాస్ఫేట్ కంటెయిన్స్ 8% నైట్రోజన్ అండ్ 16% ఫాస్ఫరస్ బై వాల్యూమ్. అన్లైక్ కన్వెన్షనల్ గ్రాన్యులర్ డయామోనియా ఫాస్ఫేట్, నానో డయామోనియా ఫాస్ఫేట్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫామ్. చెప్పాను కదా అది మనకి గ్రాన్యూల్స్లో సాలిడ్ లాగా ఉంటే ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దీంట్లో 8% నైట్రోజన్ ఉంటుంది, 16% ఫాస్ఫరస్ ఉంటుంది. ద నానో ఫార్ములేషన్ హ్యాస్ ఏ గ్రేటర్ సర్ఫేస్ ఏరియా టు వాల్యూమ్ రేషియో. ఇందా నేను చెప్పాను కదా, సో ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ పార్టికల్స్ని నానో సైజులోకి తీసుకెళ్తామో సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది, సో దట్ రియాక్షన్ కూడా పెరుగుతుంది. విత్ పార్టికల్ సైజెస్ లెస్ దాన్ 100 నానోమీటర్స్ ఎన్హాన్సెస్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ. ద టైనీ పార్టికల్ సైజ్ ఆఫ్ నానో డయామోనియా ఫాస్ఫేట్ అలోస్ ఇట్స్ టు ఎంటర్ సీడ్స్ అండ్ ప్లాంట్ ఓపెనింగ్స్. సో ప్లాంట్ ఓపెనింగ్స్ అంటే ముఖ్యంగా స్టొమాటోలోకి ఇవి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇలా మనకి ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తాయి. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ అసిమిలేషన్. బెటర్ అసిమిలేషన్ విత్ ఇన్ ద ప్లాంట్ సిస్టమ్ రిజల్ట్స్ ఇన్ హై సీడ్ స్ట్రెంగ్త్, ఇంక్రీజ్డ్ క్లోరోఫిల్,
ఎన్హాన్స్డ్ ఫోటోసింథటిక్ ఎఫిషియన్సీ, క్రాప్ క్వాలిటీ పెరుగుతుంది, హై ఈల్డ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట. సో తొందరగా డిజాల్వ్ అవడం ద్వారా, ఓకేనా, సో అసిమిలేషన్ బెటర్గా జరగడం ద్వారా సీడ్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, క్లోరోఫిల్ పెరుగుతుంది, ఫోటోసింథటిక్ యాక్టివిటీ పెరుగుతుంది, క్రాప్ క్వాలిటీ పెరుగుతుంది, ఈల్డ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇందా చెప్పాను కదా ఇది కాస్ట్ ఎఫెక్టివ్. నానో డయమోనియా ఫాస్ఫేట్ మనకి చీప్గా వస్తుంది వెన్ కంపేర్డ్ విత్ కన్వెన్షనల్ డయమోనియా ఫాస్ఫేట్. సో విత్ 500 ml బాటిల్, ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఎంఎల్ అనమాట. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 50 kg బ్యాగ్ ఆఫ్ కన్వెన్షనల్ డయమోనియా ఫాస్ఫేట్. ఈ పాయింట్ కూడా మీరు రాయొచ్చు. సో ఒక పక్క 50 kg నార్మల్ డయమోనియా ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ 1/2 liter నానో డయమోనియా ఫాస్ఫేట్ బాటిల్. అది అక్కడ 50 kg బస్తా, ఇక్కడ జస్ట్ 1/2 liter వాటర్ బాటిల్, అంతే. అంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనమాట నానో డయమోనియా ఫాస్ఫేట్. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ చూడండి, సబ్సిడీ బర్డెన్ తగ్గుతుంది అనమాట, రెడ్యూస్డ్ సబ్సిడీ బర్డెన్. యాజ్ అ గవర్నమెంట్ హెవీలీ సబ్సిడైజెస్ డయమోనియా ఫాస్ఫేట్ యూజింగ్ ఏ చీపర్ ఆల్టర్నేటివ్ లైక్ నానో డయమోనియా ఫాస్ఫేట్ కెన్ ఎలివియేట్ ద సబ్సిడీ బర్డెన్. సో మన వాళ్ళు ఎక్కువగా డయమోనియా ఫాస్ఫేట్ని యూరియాని యూజ్ చేస్తూ ఉంటారు, అండ్ గవర్నమెంట్ ఈ రెండింటికి సబ్సిడీస్ ఇస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డయమోనియా ఫాస్ఫేట్ని యూజ్ చేయకుండా ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ నానో డయమోనియా ఫాస్ఫేట్ని యూజ్ చేస్తామో గవర్నమెంట్కి అయ్యే సబ్సిడీ ఖర్చు కూడా తగ్గుతుంది, బడ్జెట్ మీద డెఫిసిట్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ కన్వీనియన్స్ ఫర్ ఫార్మర్స్. నానో డయమోనియా ఫాస్ఫేట్ బాటిల్స్ ఆర్ ఈజియర్ టు ట్రాన్స్పోర్ట్, స్టోర్ అండ్ యూజ్ దెన్ బల్కీ 50 kg బ్యాగ్స్, మేకింగ్ దెమ్ మోర్ ఫార్మర్ ఫ్రెండ్లీ. ఓకేనా, సో చక్కగా ఇప్పుడు ఈ 500 ml బాటిల్స్ని ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అదే 50 kg బస్తాలు, పెద్ద పెద్ద బస్తాలు, పెద్ద పెద్ద లోడ్ కావాలి. ఇప్పుడు జస్ట్ వెళ్ళి మన బైక్లో కూడా మనం తెచ్చేసుకోవచ్చు బాటిల్స్ని. ఇంతకుముందు బైక్ మీద మనం తెచ్చుకోగలమా? 2 bags తెచ్చుకోవాలంటే 100 kg ఏదైనా ఒక చిన్న ట్రక్ మనం మాట్లాడుకొని తీసుకొని రావాలి. నెక్స్ట్ రెడ్యూస్డ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. ఇండియా ఇంపోర్ట్స్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫర్టిలైజర్స్ టు మీట్ డొమెస్టిక్ డిమాండ్. అడాప్టింగ్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ నానో డయమోనియా ఫాస్ఫేట్ కెన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ దిస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. ఓకే, సో మనం ఎప్పుడైతే ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డయమోనియా ఫాస్ఫేట్ని స్మాల్ అమౌంట్ ఆఫ్ నానో డయమోనియా ఫాస్ఫేట్తో మ్యాచ్ చేయగలుగుతామో మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ఫారెక్స్ రిజర్వ్స్ కూడా సేవ్ అవుతాయి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పరంగా కూడా మనం పాజిటివ్గా ఉండొచ్చు. నెక్స్ట్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. నానో డయమోనియా ఫాస్ఫేట్ విల్ అడ్వాన్స్ ఇండియన్ అగ్రికల్చర్ బై బూస్టింగ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అండ్ మూవింగ్ టువర్డ్స్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫర్టిలైజర్స్. దట్స్ ఇట్. సో అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్. సో ఒకసారి చూడండి నార్మల్గా, సో ఫర్టిలైజర్స్ పరంగా మనం నానో టెక్నాలజీని తీసుకొచ్చాము, పెస్టిసైడ్స్ పరంగా తీసుకొచ్చాము, సెన్సార్స్ పరంగా తీసుకొచ్చాము, స్మార్ట్ డెలివరీ సిస్టమ్స్, యాంటీమైక్రోబియల్ నానో కోటింగ్, నెక్స్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ కోసం, ప్లాంట్ డిసీజ్ డయాగ్నోస్టిక్స్ కోసం, సీడ్ జర్మినేషన్, ఫుడ్ ప్యాకింగ్, క్రాప్ ప్రొటెక్షన్. ఓకేనా, ఇవన్నీ జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ గుర్తున్నా పర్లేదు, ఎప్పుడన్నా సరే నానో టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ అగ్రికల్చర్లో అడిగితే ఇవి రాసి కొంచెం ఎలాబొరేట్ చేస్తే సరిపోతుంది. ఈ పాయింట్ ఆఫ్ డిస్కషన్లో మనం చేసింది ఏంటంటే నానో ఫర్టిలైజర్. సో డయమోనియా ఫాస్ఫేట్ అనేది ఒక ఫర్టిలైజర్, సో దాంట్లో మనం నానో టెక్నాలజీని యూజ్ చేసాం కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ నానో డిఏపీ. సో దీని ద్వారా ఏం జరిగింది, ఈ ఎఫిషియన్సీ పెరిగింది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గింది. ఎందుకంటే ఇంతకుముందు మనం ఎక్కువగా ఫర్టిలైజర్స్ని స్ప్రే చేస్తూ ఉండాలి. సో ఇష్టం వచ్చినట్టు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం ద్వారా, దీంతోపాటు మనం ఎక్కువగా వాటర్ని ఫీల్డ్స్లో కదలటం ద్వారా ఈ వాటర్ మొత్తం ఒక ఏరియాలోకి కలెక్ట్ అయ్యి ఇక్కడ మనకి యూట్రోఫికేషన్ అండ్ ఆల్గల్ బ్లూమ్ ఇవి రెండూ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆల్గల్ బ్లూమ్ జరుగుతుందో సన్లైట్ అనేది కిందకి వెళ్ళదు. సో సన్లైట్ ఎప్పుడైతే కిందకి వెళ్ళదో మనకి కింద ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ యాక్టివిటీ అనేది జరగదు. సో దట్ ఆ వాటర్ నథింగ్ బట్ ఆ మెరైన్ కానీ లేకపోతే ఆ వాటర్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో కింద ఉన్న స్పీషీస్ ఇవన్నీ చనిపోతాయి అనమాట. ఓకేనా, సో ఇలా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ యూట్రోఫికేషన్ అండ్ ఆల్గల్ బ్లూమ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్కువగా ఫర్టిలైజర్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ నానో డయమోనియా ఫాస్ఫేట్ని యూజ్ చేస్తే చాలు. అండ్ ఇది తొందరగా మనకి సాయిల్లోకి డిజాల్వ్ అయిపోతుంది, ప్లాంట్ కూడా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఒకవేళ కొంచెం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని ఇచ్చినా సరే ఇక్కడ ఎరోజన్ అనేది జరగదు, ఎందుకంటే ఆల్రెడీ అబ్జర్ప్షన్ అయిపోయింది కాబట్టి. సో లీచింగ్ కానీ ఎరోజన్ కానీ జరగదు కాబట్టి. సో ఈ న్యూట్రియన్స్ అనేవి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో కలెక్ట్ అయిపోయి యూట్రోఫికేషన్ ఆల్గల్ బ్లూమ్ జరగకుండా ఉంటుందన్నమాట. ఓకే, రైట్. మరి ఈ నానో డయమోనియా ఫాస్ఫేట్ పరంగా మనకున్న కన్సర్న్స్, ఛాలెంజెస్ ఏంటంటే, ఇంపాక్ట్ ఆన్ సాయిల్ అండ్ ఎన్విరాన్మెంట్. ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ నానో పార్టికల్స్ ఇన్ ద సాయిల్ ఆర్ స్టిల్ బీయింగ్ రీసెర్చ్. దేర్ ఇస్ ఎ కన్సర్న్ దట్ కంటిన్యూల్ యూజ్ ఆఫ్ నానో డయమోనియా ఫాస్ఫేట్ కుడ్ లీడ్ టు ఏ బిల్డప్ ఆఫ్ నానో పార్టికల్స్ ఇన్ ద సాయిల్ విత్ అన్నోన్ ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్. ఎడిషనల్లీ రన్ ఆఫ్ ఆఫ్ నానో పార్టికల్స్ ఫ్రమ్ ఫీల్డ్స్ కుడ్ పొటెన్షియల్లీ కంటామినేట్ వాటర్ సోర్సెస్. చెప్పాను కదా ఇందాక చెప్పిన పాయింట్ ఇదే. ఒకవేళ జరిగితే, ఓకేనా, ఇన్ కేస్ నానో పార్టికల్స్ అనేవి
కంటిన్యూస్గా బిల్డప్ అయిపోయి బిల్డప్ అయిపోయి బిల్డప్ అయిపోయి సాయిల్లో, ఓకేనా? ఆ తర్వాత ఈ బిల్డప్ అయిన నానో పార్టికల్స్ అనేవి ఇలా కలెక్ట్ అయ్యి కలెక్ట్ అయ్యి ఏదైనా ఒక వాటర్ సోర్సెస్లో కానీ జరిగితే, ఓకేనా, కలెక్ట్ అయితే కంటామినేషన్ జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరిగే ఛాన్స్ ఉంది. నథింగ్ బట్ యూట్రోఫికేషన్ అండ్ ఆల్గల్ బ్లూ. ఇంకా మనకి తెలియదు దీని యొక్క పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇంకా తెలియవు. హెల్త్ రిస్క్. ఎక్సెసివ్ ప్రెజెన్స్ ఆఫ్ నానో సైజ్డ్ పార్టికల్స్ కెన్ పోజ్ హెల్త్ హజార్డ్స్. నానో పార్టికల్స్ ఆర్ ఏబుల్ టు క్రాస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అండ్ పొటెన్షియలీ కాజ్ న్యూట్రోటాక్సిసిటీ. ఎన్ష్యూరింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్ వెన్ యూజింగ్ నానో డైమోనియం ఫాస్ఫేట్ ఈజ్ క్రూషియల్. ఓకేనా? సో వీటి ద్వారా మనకి కొన్ని హెల్త్ హజార్డ్స్ ఉన్నాయి. సో ఇవి బ్లడ్ అండ్ బ్రెయిన్ బ్యారియర్ని కూడా క్రాస్ చేయగలవు. సో న్యూరోటాక్సిసిటీ కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో కన్జ్యూమర్స్కైనా సరే, లేకపోతే దీన్ని స్ప్రే చేసే ఫార్మర్స్కైనా సరే, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. హెల్త్ రిస్క్ అనేది ఉంది. న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్. నానో ఫర్టిలైజర్స్ మే అఫెక్ట్ ద వే న్యూట్రియన్స్ ఆర్ అబ్జార్బ్డ్ బై ప్లాంట్స్, పొటెన్షియల్లీ లీడింగ్ టు ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్. దిస్ కుడ్ డిస్రప్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో నేనేం చెప్పాను, ఎప్పుడైతే నానో టెక్నాలజీని యూజ్ చేస్తానో ప్లాంట్స్ యొక్క అబ్జార్ప్షన్ పెరుగుతుంది. సో ప్లాంట్స్ యొక్క అబ్జార్ప్షన్ అనేది అబ్నార్మల్గా పెరుగుతుందో న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ జరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లెసన్స్ ఫ్రమ్ నానో యూరియా. మనం ఆల్రెడీ యూరియాలో కూడా నానో టెక్నాలజీని తీసుకొచ్చాం. సో దాన్ని కూడా తయారు చేసింది ఇఫ్కో వాళ్ళే. సో ఇఫ్కో ప్రీవియస్లీ లాంచ్డ్ లిక్విడ్ నానో యూరియా ప్రామిస్డ్ ఇంక్రీస్డ్ ఈల్డ్స్. హవెవర్ స్టడీస్ అట్ పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ షోడ్ దట్ గ్రెయిన్ ఈల్డ్ డిక్రీజ్డ్ బై 17% అండ్ 9% ఓవర్ 2 years ఆఫ్టర్ యూజింగ్ నానో యూరియా. దెర్ వాజ్ ఆల్సో ఏ డిక్లైన్ ఇన్ ప్రోటీన్ కంటెంట్, హైలైటింగ్ పొటెన్షియల్ రిస్క్ అసోసియేటెడ్ విత్ నానో ఫర్టిలైజర్స్. సో ఇనీషియల్గా మనకి ఈల్డ్ పెరిగింది, బాగానే ఉంది, సో హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ ఈ పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన స్టడీస్ ప్రకారం మనకి తెలిసింది ఏంటంటే, ఈ గ్రెయిన్ ఈల్డ్ ఏదైతే ఉందో అది 17%, తర్వాత 9%, ఇలా కంటిన్యూస్గా తగ్గుతూ వెళ్తుందన్నమాట. సో ఇది కరెక్ట్ అయితే కాదు. అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా తగ్గుతుంది. సో ఇలా కొన్ని మనకి నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో నానో ఫర్టిలైజర్స్ ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో కంటిన్యూస్గా మనం దీని మీద రీసెర్చ్ అండ్ స్టడీస్ని కండక్ట్ చేసి ఆ తర్వాతే దీని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. ద గవర్నమెంట్స్ అడాప్షన్ ఆఫ్ నానో డైమోనియం ఫాస్ఫేట్ ఎయిమ్ టు ట్యాకిల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఛాలెంజెస్. హవెవర్ ఇట్స్ ఎసెన్షియల్ టు ప్రొసీడ్ కాషియస్లీ, ప్రయారిటైజింగ్ రీసెర్చ్ ఆన్ ఇట్స్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఆన్ సాయిల్ హెల్త్, ఎకోసిస్టమ్ అండ్ హ్యూమన్ హెల్త్. నేను చెప్పిన పాయింటే, దిస్ రిఫ్లెక్ట్స్ ఏ కమిట్మెంట్ టు అడ్వాన్సింగ్ అగ్రికల్చర్ రెస్పాన్సిబిలిటీ, ఫాస్టరింగ్ రెసిలియన్స్ అండ్ అచీవింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ద సెక్టర్. సో లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ మనకి ఏంటివో తెలియదు కాబట్టి, సో అవి తెలుసుకోవడానికి కంటిన్యూస్గా మనం రీసెర్చ్ అండ్ స్టడీస్ని కండక్ట్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? దీంట్లో ఉన్న ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేస్తూ దీన్ని మనం బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి. దీని యొక్క బెనిఫిట్స్ని మనం మ్యాక్సిమం హార్నెస్ చేసుకోవాలి. సో అప్పుడే మనం రెసిలియంట్గా మారచ్చు అండ్ ఈ పర్టికులర్ అగ్రికల్చర్ సెక్టర్ పరంగా సెల్ఫ్ సఫిషియన్సీని మనం సాధించవచ్చు. ఓకేనా? సో దీంతో మనం సక్సెస్ఫుల్గా నానో డయామోనియం ఫాస్ఫేట్ని కంప్లీట్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. సో కంటెక్స్ట్ చూద్దాం పదండి. ద ఇనాగరల్ మీటింగ్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ కోల్కత్తా, ఆర్గనైజ్డ్ బై ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, విచ్ ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ద ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ సర్వ్స్ యాజ్ ఏ పివటల్ ప్లాట్ఫామ్ ఫర్ అడ్వాన్సింగ్ ఇండియాస్ ఇన్లాండ్ వాటర్వేస్ సెక్టర్. సో రీసెంట్గా ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది? కోల్కత్తాలో జరిగింది. సో ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. సో ఈ అథారిటీ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. సో ఈ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క గోల్ ఏంటంటే, మన ఇండియాలో ఉన్న ఇన్లాండ్ వాటర్వేస్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దీని గురించి, అంటే ఇండియాలో ఎంత కెపాసిటీ ఉంది, ఓకేనా, సో స్టేటస్ ఎంత, ప్రజెంట్ స్టేటస్ ఎంత, అది తెలుసుకుందాం. ఆ తర్వాత దీని ద్వారా, ఈ ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి, మరి వాట్ ఆర్ ద ఛాలెంజెస్, అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి. ఈ 4 పార్ట్స్ మనం చూద్దాం, పదండి. సో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్యాసెంజర్స్. దేని మీద? సీస్ మీద, ఓషన్స్ మీద అంటే కాదు, రివర్స్, క్యానల్స్, లేక్స్ అండ్ అదర్ ఇన్లాండ్ వాటర్వేస్. ఓకేనా? సో రివర్స్ మీద, క్యానల్స్ మీద, లేక్స్ మీద జరిగే గూడ్స్ అండ్ ప్యాసెంజర్స్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఇండియా ఫ్యూచర్స్ అన్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ కంప్రైజింగ్ రివర్స్, క్యానల్స్, బ్యాక్ వాటర్స్ అండ్ క్రీక్స్ టోటలింగ 14,500 kilometers ఇన్ నావిగేబుల్ లెంత్. ఓకేనా? సో మన యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ యొక్క లెంత్ వచ్చేసరికి 14,500 kilometers ఉంది.
కరెంట్లీ ఓన్లీ అబౌట్ 5,200 kilometers ఆఫ్ రివర్స్ అండ్ 4,000 kilometers ఆఫ్ క్యానల్స్ ఆర్ యాక్సెసిబుల్ టు మెకనైజ్డ్ క్రాఫ్ట్స్. సో ప్రజెంట్ అవైలబుల్ కెపాసిటీ వచ్చేసరికి రివర్స్ది 5,200 kilometers, క్యానల్స్ వచ్చేసరికి 4,000 kilometers. ఇన్లాండ్ వాటర్వేస్ ఇన్ ఇండియా మూవ్ జస్ట్ 0.1% ఆఫ్ టోటల్ ఇన్లాండ్ ట్రాఫిక్ బై 10 kilometers, కాంట్రాస్టింగ్ షార్ప్లీ విత్ ద యునైటెడ్ స్టేట్స్ 21% యూటిలైజేషన్ రేట్. సో మనకి ఉన్న ఈ ఇన్లాండ్ వాటర్వేస్ కెపాసిటీని మనం బెటర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. చాలా అంటే చాలా స్మాల్ అమౌంట్ని మాత్రమే మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. యాన్యువల్లీ అప్రాక్సిమేట్లీ 44 million tons ఆఫ్ కార్గో మూవ్ త్రూ దీస్ వాటర్వేస్ వయా మెకనైజ్డ్ వెసల్స్ అండ్ కంట్రీ బోట్స్. ఓకేనా? సో ఇంత అమౌంట్ మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ ఓవర్సీన్ బై ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, విచ్ ఈజ్ అన్ అటానమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ పిక్చర్ ఇచ్చారు కదా, ఇది చూడండి, నేషనల్ వాటర్వేస్ ఎలా ఉందో. సో నేషనల్ వాటర్వే 1, వాటర్వే 2, వాటర్వే 3, 4, 5, 6. సో వీటిలో మనకి నేషనల్ వాటర్వే 1 అనేది కొంచెం ఎక్కువగా ఉంది, ఎంత 1620 kilometers. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి నేషనల్ వాటర్వే 4, మందే గోదావరి కృష్ణ అండ్ క్యానల్స్ అనమాట, 1078 kilometers. సో ఇన్లాండ్ వాటర్వేస్ నెట్వర్క్ ద్వారా మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ. అకార్డింగ్ టు ఏ స్టడీ బై రైట్స్ ఆన్ ద ఇంటిగ్రేటెడ్ నేషనల్ వాటర్వేస్ ట్రాన్స్పోర్టేషన్ గ్రిడ్, 1 liter ఆఫ్ ఫ్యూయల్ మూవ్స్ 24 tons 1 kilometer ఆన్ రోడ్, 95 tons ఆన్ రైల్ అండ్ అన్ ఇంప్రెసివ్ 215 kilometers వయా ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా? సో 1 liter ఫ్యూయల్ని మనం యూజ్ చేస్తే, ఓకేనా, రోడ్డు మీద మనం 24 tons మూవ్ చేయగలము, అదే రైల్వే ద్వారా అయితే 95 tons మనం మూవ్ చేయగలం, అదే ఈ ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా అయితే 215 tons మనం మూవ్ చేయగలము. ఇక్కడ అర్థం ఏంటంటే తక్కువ ఫ్యూయల్తో ఎక్కువ వెయిట్ ఉన్న కార్గోస్ని మనం ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేయవచ్చు. అదే రోడ్డు ద్వారా చేయాలి అంటే ఎక్కువ ఫ్యూయల్ కావాలి, రైల్వేస్ ద్వారా చేయాలన్నా సరే కొంచెం ఎక్కువ ఫ్యూయల్ కావాలి. అదే ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా అయితే తక్కువ ఫ్యూయల్తో ఎక్కువ వెయిట్ ఉన్న కార్గోని మనం ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేయవచ్చు. సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుందన్నమాట. లెస్ పొల్యూటింగ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అమాంగ్ ఆల్ మోడ్స్ ఆఫ్ ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఇన్లాండ్ వాటర్వే ట్రాన్స్పోర్ట్ ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ డ్యూ టు ఇట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ CO2 రిలీజ్. ఇన్ ఫ్యాక్ట్ మెజర్మెంట్స్ ఆఫ్ గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఫర్ IWT ఆర్ అప్రాక్సిమేట్లీ 40% లోవర్ దాన్ రోడ్ ట్రాన్స్పోర్ట్. మనం తక్కువ ఫ్యూయల్తోనే ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనం తక్కువ ఫ్యూయల్ని కంబషన్ చేస్తామో తక్కువ ఎమిషన్స్ జరుగుతాయి. సో రోడ్ ట్రాన్స్పోర్ట్తో కంపేర్ చేస్తే 40% తక్కువ ఎమిషన్స్ జరుగుతాయి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా. నెక్స్ట్ చూడండి, హై కెపాసిటీ. ఇన్లాండ్ వాటర్వేస్ ట్రాన్స్పోర్ట్ ఎఫిషియెంట్లీ మూవ్స్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ కార్గో, సిగ్నిఫికెంట్లీ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ నీడెడ్ అండ్ ఈజింగ్ రోడ్ కంజెషన్. ఫర్ ఇన్స్టాన్స్ ట్రాన్స్పోర్టింగ్ 2,000 tons రిక్వైర్ 77 trucks, 16 train wagons, బట్ ఓన్లీ 2 ships ఆర్ బార్జెస్ విల్ ట్రాన్స్పోర్ట్ దట్ కార్గో. ఓకేనా? సో 2,000 tons వెయిట్ ఉన్న కార్గోని ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అంటే మనకి రోడ్డు మీద అయితే 77 trucks కావాలి, అదే రైల్వేస్ అయితే 16 కావాలి, అదే ఇన్లాండ్ వాటర్వేస్ అయితే జస్ట్ 2 ships మనకి సరిపోతాయి అన్నమాట. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కార్గోని మనం లెస్ నెంబర్ ఆఫ్ వెహికల్స్తో మనం పంపించవచ్చు. సో దట్ మనకి రోడ్డు మీద ఉన్న కంజెషన్ మనం తగ్గించవచ్చు, ఈ రైల్వే ట్రాఫిక్ని కూడా మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ వన్, రెడీ బిల్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్. ఇన్లాండ్ వాటర్వేస్ యూజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రా రిక్వైరింగ్ ఓన్లీ క్యాపిటల్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్. దే ఆల్సో అవాయిడ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ విచ్ ఆఫెన్ కాజ్ డిలేస్ అండ్ కాస్ట్ ఓవర్ రన్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో మనకి కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని చేయాల్సిన అవసరం లేదు, ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాను మనం యూజ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ కూడా ఉండదు, ఎందుకంటే లేక్స్ రివర్స్ మీద మనం చేసేది కాబట్టి, మనమేమి లేక్స్ మీద రివర్స్ మీద ఇల్లులు బిల్డింగ్లు కంపెనీలు పెట్టాం కదా, సో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్. బై ప్రొవైడింగ్ లో కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ హెవీ అండ్ బల్క్ గూడ్స్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్ ఇట్ సపోర్ట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఫర్ ఇన్స్టాన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ వాటర్వే 1, నథింగ్ బట్ గంగా రివర్ ఇది, ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఎక్కువ లెంత్ కూడా ఇదే ఉంది. సో ఇట్ కెన్ ఇంక్రీస్ బీహార్స్ GDP బై 1.33%. ఎడిషనల్ ఇట్ హ్యాస్ లోవర్ ఎక్స్టర్నల్ కాస్ట్ కంపేర్ టు రోడ్ ట్రాన్స్పోర్ట్. సో దీని ద్వారా ఎకనామిక్ గ్రోత్ కూడా జరుగుతుంది, సో GDP కూడా పెరుగుతుంది అంటున్నారు. సో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇన్లాండ్ వాటర్వేస్ ఏదైతే ఉందో, ఇది మన ఇండియాలో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్, వేరీడ్ నావిగబిలిటీ. మెనీ రివర్స్ ఇన్ ద ప్రపోజ్డ్ నేషనల్ వాటర్వేస్ నెట్వర్క్ హ్యావ్ ఇన్కన్సిస్టెంట్ డెప్త్స్ త్రూ అవుట్ ద ఇయర్, often falling short of the required 2-meter draft. Even some of the stretches of the Ganga, designated National Waterway No. 1, are less than 2 meters deep.
సమ్ ఆర్ సీజనల్ అండ్ మే నాట్ బి నావిగబుల్ ఇయర్ రౌండ్, విచ్ అఫెక్ట్స్ దియర్ రిలయబిలిటీ అండ్ యూటిలిటీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. సో మనకేంటంటే ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ డెప్త్ అనేది కాన్స్టెంట్గా అవైలబుల్గా ఉండాలి, అప్పుడే ఈ ఇన్లాండ్ వాటర్వే ట్రాన్స్పోర్ట్ అనేది స్మూత్గా జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనకేం జరుగుతుంది అంటే ఈ డెప్త్ అనేది వేరీ అవుతుంది, డిపెండ్స్ అపాన్ సీజన్, డిపెండ్స్ అపాన్ మాన్సూన్. ఓకేనా? సో మనకి మినిమం 2 మీటర్ డ్రాఫ్ట్ కానీ ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, 2 మీటర్స్ కంటే తక్కువ పెట్టిపోతుంది, ఒకసారి 1 మీటర్ అవుతుంది, మళ్ళీ ఒకసారి 3, మళ్ళీ ఒకసారి 2. ఓకేనా? సో ఇలా ఈ నావిగేషన్కి కొంచెం ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి. వయబిలిటీ కన్సర్న్స్. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టడీ ఫౌండ్ దట్ అప్రాక్సిమేట్లీ 20 out of the 111 ఐడెంటిఫైడ్ నేషనల్ వాటర్వేస్ హ్యావ్ బీన్ డీమ్డ్ అన్వయబుల్ ఫర్ నావిగేషన్ పర్పసెస్, లైక్లీ డ్యూ టు ఎకనామిక్ ఆర్ లాజిస్టికల్ రీజన్స్. దిస్ రైజెస్ క్వశ్చన్స్ అబౌట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ దియర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్. సో మన వాళ్ళు టోటల్గా ఎన్ని వాటర్వేస్ని డిక్లేర్ చేశారు అంటే 111ని డిక్లేర్ చేశారు, ఐడెంటిఫై చేశారు. దాంట్లో 20 వచ్చేసరికి సూటబుల్ కాదనమాట, దే ఆర్ నాట్ వయబుల్ ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం. సో ఇలా కొన్ని వాటర్వేస్ అన్వయబుల్గా మారటం ద్వారా కొన్ని క్వశ్చన్స్ అనేవి అరేజ్ అవుతున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ మీద అసలు మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం కరెక్టా కాదా, ఫీజిబుల్లా కాదా, రిటర్న్స్ వస్తాయా లేదా, ఒకసారేమో డెప్త్ కావాల్సినంత ఉంటుంది, మళ్ళీ తర్వాత తగ్గిపోతుంది, వాటర్ లెవెల్స్ తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, సో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాగే కంటిన్యూ అయితే ఇన్వెస్ట్మెంట్లు రావటం అనేది కష్టంగా మారిపోతుంది, సో డెవలప్మెంట్ అనేది జరగదు. అండర్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ ద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పైప్ లైన్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ రైల్వేస్ హ్యావ్ బీన్ అలొకేటెడ్ 33 lakh crores, వైల్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ హ్యాస్ బీన్ అలాటెడ్ ఏ పాల్ట్రీ సమ్ ఆఫ్ 1.2 lakh crores ఓన్లీ. ఓకేనా? సో పైప్ లైన్లో మనం అంత ఎక్కువ పెట్టాం, బట్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ తరఫున చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ దీనికి అలొకేషన్ జరిగింది. ఇష్యూస్ ఇన్ నైట్ నావిగేషన్. ద ఆప్షన్స్ ఆఫ్ ఎసెన్షియల్ నైట్ నావిగేషన్ ఇన్ఫ్రా ఇంక్లూడింగ్ డిఫరెన్షియల్ జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ అండ్ రివర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోజెస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ టు ద ఎఫెక్టివ్ ఆపరేషన్ ఆఫ్ వాటర్వేస్. సో నైట్ టైం నావిగేషన్ కష్టంగా ఉంది, దీనికి కావాల్సిన ఇన్ఫ్రా అనేది సరిగ్గా జరగలేదు డెవలప్మెంట్ అనేది. నెక్స్ట్ డ్రెడ్జింగ్ రిక్వైర్మెంట్స్. మెనీ వాటర్వేస్ రిక్వైర్ ఎక్స్టెన్సివ్ క్యాపిటల్ అండ్ ఆన్ గోయింగ్ మెయింటెనెన్స్ డ్రెడ్జింగ్ ఫర్ నావిగబిలిటీ. ద ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పెండ్స్ అబౌట్ 1000 crores యాన్వల్లీ ఆన్ డ్రెడ్జింగ్ అప్రాక్సిమేట్లీ 100 million cubic meters. However, these activities raise environmental concerns such as disrupting aquatic habitats and displacing communities living along the waterways. Dredging ante telusu kada, kinda maniki mud, wastage, silt untundi kada. So ee silt ni remove chese process ni manam dredging antam. So eppudaithe manam dredging chese ee silt ni remove chesestamo, water yokka depth perugutundi, aa river gaani aa canal gaani depth edaitundo adi perugutundi. So manaki eppudaithe depth perugutundo ee transportation anedi chaala smooth ga jarugutundi, fast ga jarugutundi. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డ్రెడ్జింగ్ చేసేటప్పుడు కింద ఉన్న ఎకోసిస్టమ్ కానీ ఈ స్పీషీస్ కానీ హ్యాబిటాట్స్ కానీ ఇవన్నీ దెబ్బతింటాయి. ఓకేనా? సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రివర్ పొల్యూషన్. సో అదే మాట్లాడుతున్నారు చూడండి, డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ కెన్ డ్యామేజ్ రివర్ బెడ్స్ అండ్ చేంజ్ ఆక్వాటిక్ హ్యాబిటాట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపాక్ట్ ఆక్విఫర్స్ అండ్ లీడ్ టు ద ఇన్గ్రేస్ ఆఫ్ సెలైన్ వాటర్ ఇన్ ఈశ్వరీస్ అండ్ క్రీక్స్. దేర్ ఆర్ కన్సర్న్స్ అబౌట్ పొల్యూషన్ ఫ్రమ్ ఆయిల్, డీజిల్ అండ్ కార్గో లీకేజ్ స్పిల్స్ ఫ్రమ్ IWT వెజల్స్. ఓకేనా? సో ఈ ఇన్లాండ్ వాటర్వేస్లో వెళ్ళే ఈ వెజల్స్, చిన్న చిన్న షిప్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని కొన్నిసార్లు వాటి నుంచి కూడా ఆయిల్ కానీ డీజిల్ కానీ, ఓకేనా, లేకపోతే దాంట్లో వెళ్ళే కార్గో ఏదైతే ఉందో దాని ద్వారా కూడా లీకేజెస్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే ఈ లీకేజెస్ జరుగుతాయో ఈ రివర్స్, లేక్స్, ఓకేనా, ఇవన్నీ పొల్యూట్ అయిపోతాయి. సో ఈ రివర్స్ని, లేక్స్లో ఉన్న వాటర్ని కూడా పీపుల్ కన్జ్యూమ్ చేసుకుంటారు. సో పీపుల్ యొక్క హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. ఈ రివర్స్, లేక్స్లో ఉండే హ్యాబిటాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డ్యామేజ్ అయిపోతాయి. నెక్స్ట్ జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్. వైల్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ ఓవర్ నేషనల్ వాటర్వేస్, అదర్ వాటర్ బాడీస్ ఫాల్ అండర్ కంకరెంట్ జ్యూరిస్డిక్షన్ ఆర్ మేనేజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు మనకి రివర్ ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, సో దాని పరంగా చూసుకుంటే కొన్ని కొన్ని రివర్స్ వచ్చేసరికి 2 states కానీ, 3 states కానీ, 4 states కానీ, లేకపోతే సింగిల్ స్టేట్ కానీ ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాయి. ఇంకో పరంగా ఈ నేషనల్ వాటర్వేస్ ఏదైతే ఉందో దీన్ని మేనేజ్ చేసుకునే బాధ్యత దీని మీద అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్కి మధ్య ఇష్యూస్ వస్తున్నాయి, కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో కోఆర్డినేటింగ్ డెవలప్మెంట్ అండ్ యూటిలైజేషన్ అక్రాస్ డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్ కెన్ బి కాంప్లెక్స్ అండ్ మే లీడ్ టు అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్. ఓకేనా? సో కోఆర్డినేషన్ అనేది లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా ఛాలెంజెస్ వస్తాయి. సో నేషనల్ వాటర్వేస్ మీద అథారిటీ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటే ఒక్కొక్క రివర్కి, ఓకేనా, ఒక్కొక్క రివర్కి అథారిటీ వచ్చేసరికి కొన్ని స్టేట్స్కి ఉంటుందన్నమాట. ఇప్పుడు కృష్ణా రివర్కి అథారిటీ వచ్చేసరికి మనకి తెలంగాణ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఇంకా అదర్ స్టేట్స్ ఉంటాయి. అలాగే
గోదావరికి కూడా అలాగే ఉంటుంది. గంగాకు వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి ఉంటుంది, ఓకేనా? సో రివర్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. సో ఇక్కడ చాలా అంటే చాలా కాంప్లెక్సిటీ ఉందన్నమాట, అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కాంప్లెక్సిటీ ఉంది. సో ఎవరి జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు ఉంటుంది అనేది ఒక క్లారిటీ అనేది లేదు. మరి ఇష్యూస్ అన్నింటిని రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? ఫస్ట్ వన్, జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్. ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ నావిగబిలిటీ ఆన్ నేషనల్ వాటర్వే 1 అలాంగ్ ద గంగా ఫ్రమ్ అలహాబాద్ టు హల్దియా. ఇట్ ఇంక్లూడ్స్ డ్రెడ్జింగ్, టెర్మినల్ కన్స్ట్రక్షన్, నావిగేషనల్ ఎయిడ్స్ ఇన్స్టాలేషన్ అండ్ ఓవరాల్ రివర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్. ఓకేనా? సో నేషనల్ వాటర్వే 1 ఉంది కదా గంగా రివర్ మీద, సో మనకి అలహాబాద్ నుంచి హల్దియా వరకు ఉంటుంది. సో దీని యొక్క డెవలప్మెంట్ కోసం జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు, డ్రెడ్జింగ్ చేస్తారు, నథింగ్ బట్ సిల్ట్ని, ఓకేనా, కింద ఉన్న మడ్డు మొత్తాన్ని రిమూవ్ చేసి సో ఆ రివర్ యొక్క డెప్త్ని పెంచడం, ఈ ఇన్లాండ్ వాటర్వేస్ని మరింత డెవలప్ చేస్తూ ఉంటారు. సో టెర్మినల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ నావిగేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ సాగర్మాల ప్రాజెక్ట్. ఇట్ ఫోకసెస్ ఆన్ డెవలపింగ్ కోస్టల్ షిప్పింగ్ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ విత్ 38 ప్రాజెక్ట్స్ ఇన్వాల్వింగ్ కన్స్ట్రక్టింగ్ జెట్టీస్, టెర్మినల్స్, డ్రెడ్జింగ్ అండ్ అదర్ ఇన్ఫ్రా ఎన్హాన్స్మెంట్స్. సో సాగర్మాల ప్రాజెక్ట్స్లో మనకి కోస్టల్ షిప్పింగ్తో పాటు ఇన్లాండ్ వాటర్వేస్ని కూడా డెవలప్ చేస్తారు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ నేషనల్ వాటర్వేస్. ద ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ ఐడెంటిఫైడ్ 26 న్యూ నేషనల్ వాటర్వేస్ ఎయిమింగ్ టు ఎక్స్పాండ్ ఇండియాస్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఎఫెక్టివ్లీ. సో ఈ నేషనల్ వాటర్వేస్లో ఇంకా మరిన్ని వాటర్వేస్ని యాడ్ చేసుకుంటూ సో కొత్తగా 26 న్యూ నేషనల్ వాటర్వేస్ని ఐడెంటిఫై చేశారు. సో మన యొక్క కెపాసిటీని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం నెట్వర్క్ని. నేషనల్ వాటర్వే యాక్ట్ 2016, ఇట్ డిక్లేర్స్ 106 అడిషనల్ ఇన్లాండ్ వాటర్వేస్ యాజ్ నేషనల్ వాటర్వేస్ ఇన్ ఎడిషన్ టు ఎగ్జిస్టింగ్ 5. సో మనకి స్టార్టింగ్లో 5 నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి. తర్వాత ఈ నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016 ద్వారా మనం అడిషనల్గా 106 నేషనల్ వాటర్వేస్ని ఐడెంటిఫై చేశాము. సో యాజ్ ఆఫ్ నౌ 111 నేషనల్ వాటర్వేస్ అనేవి ఉన్నాయి. ఓకే, బై లెవరేజింగ్ ఇండియాస్ ఎక్స్టెన్సివ్ వాటర్వే నెట్వర్క్ అండ్ ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్, ద కంట్రీ కెన్ అన్లాక్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ, ప్రమోటింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో మనకున్న పొటెన్షియాలిటీని మనం ఇలాగే హార్నెస్ చేసుకుంటూ దీని మీద కంటిన్యూస్గా మనం ఫోకస్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్తే మన యొక్క ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది, ఇంక్లూజివ్ గ్రోత్ జరుగుతుంది, మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా మనం అచీవ్ చేయొచ్చు అండ్ ఓవరాల్గా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. సో ఇన్లాండ్ వాటర్వేస్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో అవన్నీ మనం అచీవ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఇన్లాండ్ వాటర్వేస్ ట్రాన్స్పోర్ట్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబే టాపిక్ ఏంటంటే ఫిషరీస్ సెక్టర్. సో ఈ ఫిషరీస్ సెక్టర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి. సో మనం సిగ్నిఫికెన్స్ పరంగా ఒకసారి మాట్లాడుకుందాం. సిగ్నిఫికెన్స్, సో ఈ ఫిషరీస్ సెక్టర్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి చాలా రిసోర్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఫుడ్ పరంగా చాలా రిసోర్సెస్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. దీంతోపాటు ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, నథింగ్ బట్ జీడిపికి కాంట్రిబ్యూషన్. దీంతోపాటు చాలామందికి ఇది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది, లైవ్లీహుడ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. నథింగ్ బట్ ఫిషింగ్ కమ్యూనిటీ మొత్తానికి ఇదే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్. సో వీటిని మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తూ ఉంటాం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. బట్ ఈ పర్టికులర్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది కొన్ని ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేస్తుంది. సో ఏంటా ఛాలెంజెస్ అంటే ఓవర్ ఫిషింగ్. ఓకేనా? ఎక్కువగా ఫిషింగ్ చేసేస్తున్నాం. ఓవర్ ఫిషింగ్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్రెగ్యులేటెడ్ జోన్స్ కూడా చాలా వరకు మిగిలిపోయినాయి. ఓకేనా? సో అన్రెగ్యులేషన్ ఉంది, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఓవర్ ఫిషింగ్ జరుగుతుంది అండ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కూడా దీని మీద పడుతుంది. ఓకేనా? క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఉంది అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా క్రియేట్ అవుతుంది అప్పుడప్పుడు, ఆయిల్ స్పిల్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ లిమిటెడ్ టెక్నాలజీ. సో దీని పరంగా టెక్నాలజీ కూడా ఎక్కువగా డెవలప్మెంట్ అనేది జరగలేదు. సో ఇలా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఫిషరీస్ సెక్టర్లో. సో వీటిని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్తో ముందుకు వచ్చింది. సో వాటన్నిటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అసలు ఈ టాపిక్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందో కంటెక్స్ట్ చూద్దాం. ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమ్మాన్ సహాయ యోజన, ఏ సెంట్రల్ సెక్టర్ సబ్ స్కీమ్ అండర్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఓకేనా? సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఇంకొక సబ్ స్కీమ్ని తీసుకొచ్చారు, అదేంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి సహాయ యోజన. సో ఇట్ ఎయిమ్స్ టు ఫార్మలైజింగ్ ద ఫిషరీస్ సెక్టర్ అండ్ సపోర్టింగ్ ఫిషరీస్, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్.
సో ఈ ఫిషరీ సెక్టర్ని బేస్ చేసుకుని కొన్ని మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వస్తూ ఉంటాయి. సో వాటికి సపోర్ట్ ప్రొవైడ్ చేయడం కోసం అండ్ ఈ ఫిషరీ సెక్టర్ని ఫార్మలైజ్ చేయడం కోసం ఈ పర్టికులర్ యోజనని తీసుకురావడం జరిగింది. ఓకేనా, దీనికి అప్రూవల్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఫిషరీ సెక్టర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, పదండి. సో ఫస్ట్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూద్దాం. మెరైన్ రిసోర్సెస్. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ గ్లోబల్లీ విత్ ఎ రికార్డ్ ప్రొడక్షన్ ఆఫ్ 175 lakh tons ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2022-2023, అకౌంటింగ్ ఫర్ 8% ఆఫ్ గ్లోబల్ అవుట్పుట్. మెరైన్ ఫిషరీస్ విచ్ మేకప్ 30% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్ క్యాప్చరింగ్ ఫిష్ అండ్ సీ ఫుడ్ ఫ్రమ్ ద ఎక్స్టెన్సివ్ కోస్ట్ లైన్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. సో మనకున్న రిసోర్సెస్ పొటెన్షియాలిటీ చాలా ఎక్కువ. ఓ పక్క బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ ఇదంతా ఉంది కాబట్టి సో మనకి చాలా అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో అందుకని మనం గ్లోబల్గా థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఫిషెస్ పరంగా. ఓకేనా, సో ఆ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో మనం 175 lakh tons మనం ప్రొడ్యూస్ చేసాం. సో గ్లోబల్ అవుట్పుట్ మొత్తాన్ని 100% తీసుకుంటే దాంట్లో 8% అవుట్పుట్ మన ఇండియా నుంచే వస్తుంది. సో ఇంత రిసోర్సెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది ఈ పర్టికులర్ సెక్టర్. నెక్స్ట్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్. ద ఫిషరీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ అబౌట్ 1.24% టు ఇండియాస్ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అండ్ ఓవర్ 7.28% టు ద అగ్రికల్చరల్ జీవీఏ. ఓకేనా, మనకు ఓవరాల్గా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అని చెప్పి పిలుస్తుంటాం కాబట్టి సో దాంట్లోకి ఫిషరీస్ యాక్టివిటీస్ కూడా వస్తుంటాయి. సో అగ్రికల్చర్ కాంట్రిబ్యూట్ చేసే జీడిపి మొత్తాన్ని 100% తీసుకుంటే దాంట్లో 7.3% వచ్చేసరికి ఫిషరీస్ సెక్టర్ నుంచి వస్తూ ఉంటుంది. ఓకేనా, పాయింట్ నెంబర్ 1. అండ్ ఓవరాల్గా ఇండియా యొక్క జీడిపిని 100% తీసుకుంటే దాంట్లో 1.24% వచ్చేసరికి ఈ ఫిషరీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్లాండ్ ఫిషరీస్. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా రివర్స్, లేక్స్, క్యానల్స్, అది ఇన్లాండ్ ఫిషరీస్ ఇంక్లూడింగ్ ఆక్వాకల్చర్ అండ్ క్యాప్చర్ ఫిషరీస్ ఇన్ ఫ్రెష్ వాటర్ బాడీస్ లైక్ రివర్స్, లేక్స్, పాండ్స్ అండ్ రిజర్వర్స్ కాంట్రిబ్యూట్ అప్రాక్సిమేట్లీ 70% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే మనకి ఫిషింగ్ యాక్టివిటీ లేకపోతే ఫిష్ ప్రొడక్షన్ అనేది ఇన్లాండ్లో జరుగుతుంటుంది అండ్ ఈ సెలైన్ వాటర్స్లో జరుగుతుంటుంది. మనకి మెజారిటీ ఆఫ్ ద ఫిషింగ్ యాక్టివిటీ అనేది ఇన్లాండ్లోనే జరుగుతుంది, ఎంత 70%. రిమైనింగ్ 30% వచ్చేసరికి మనకి సెలైన్ ఫిషింగ్ అనమాట. ఓకేనమ్మా, అంటే రివర్సు, లేక్స్, పాండ్స్, రిజర్వాయర్స్లోనే మనం ఎక్కువగా ఈ ఫిషరీస్ యాక్టివిటీస్, ఈ ఆక్వాకల్చర్ అనేది మనం చేస్తూ ఉంటాం. ఓకే, తెలుసు కదా చేపల చెరువులు ఉంటాయి, రొయ్యల చెరువులు ఉంటాయి, మీరు కానీ గోదావరి జిల్లాలకు వెళ్తే ఎక్కువగా అయ్యే ఉంటాయి అన్నమాట. రైట్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. ఫిషరీ ఎక్స్పోర్ట్స్ రీచ్డ్ అన్ ఆల్ టైమ్ హై ఆఫ్ $8.09 billion ఇన్ 2022-2023, గ్రోయింగ్ 26% ఇన్ క్వాంటిటీ అండ్ 4.31% ఇన్ వాల్యూ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకేనా, సో ఈ ఫిషింగ్ సెక్టర్ నుంచి మనకి బయటకు వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అనేది కూడా బాగా పెరిగాయి అన్నమాట. సో $8 billion కూడా రికార్డ్ అయింది. సో గ్రోత్ క్వాంటిటీ పరంగా గ్రోత్ వచ్చేసరికి 27% అరౌండ్ అండ్ వాల్యూ పరంగా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 4.3% పెరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్. ద సెక్టర్ సపోర్ట్స్ ద లైవ్లీహుడ్స్ ఆఫ్ ఓవర్ 30 million people, ప్రిడామినెంట్లీ ఫ్రమ్ మార్జినలైజ్డ్ అండ్ వల్నరబుల్ కమ్యూనిటీస్. ఓకేనా, సో మార్జినలైజ్డ్ అండ్ వల్నరబుల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కువగా ఇది లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది అరౌండ్ ఒక 30 million people. లీడింగ్ స్టేట్స్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ద లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా, ఫాలోడ్ బై వెస్ట్ బెంగాల్ అండ్ గుజరాత్. ఓకేనా, రైట్. సో ఈ సెక్టర్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే ఓవర్ ఫిషింగ్, అన్సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ అండ్ డిస్ట్రక్టివ్ గేర్ హ్యాస్ డిప్లీటెడ్ ఫిష్ స్టాక్స్ అండ్ డిస్టరప్టెడ్ ఎకోసిస్టమ్స్. ఇన్ 1974 90% ఆఫ్ ఫిష్ స్టాక్స్ వర్ ఎట్ బయోలాజికలీ సస్టైనబుల్ లెవెల్స్. టుడే ఓన్లీ 68% రిమైన్ విత్ ఇన్ దోస్ లెవెల్స్. టూనా క్యాచ్ రేట్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ హ్యావ్ డిక్లైన్డ్ బై 50-90% ఓవర్ ద లాస్ట్ 5 decades. ఓకేనా, సో ఎక్కువగా మనం ఫిషింగ్ చేసేసినాము, సో ఈ బయోలాజికల్గా సస్టైనబుల్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతున్నాయి, ఫిష్ స్టాక్స్ అనేవి తగ్గిపోతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇల్లీగల్, అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్, IUU ఫిషింగ్ వర్సన్స్ ఓవర్ ఫిషింగ్ అండ్ అండర్మైన్స్ సెక్టర్ సస్టైనబుల్లీ త్రూ అన్లైసెన్స్డ్ ఫిషింగ్, బ్యాన్డ్ గేర్ యూస్ అండ్ ఎక్సీడింగ్ క్యాచ్ లిమిట్స్, కాంప్లికేటింగ్ మానిటరింగ్ ఎఫర్ట్స్. సో మనకి ఫిషింగ్ అనేది ఓవర్గా జరుగుతుంది, ఓవర్ ఫిషింగ్ జరుగుతుంది, అన్లైసెన్స్డ్ ఫిషింగ్ కూడా జరుగుతుంది అండ్ కొన్ని కొన్ని గేర్స్ ఉంటాయి అంటే పనిముట్లు ఉంటాయి కదా ఇందులో యూజ్ చేసే ఎక్విప్మెంట్, సో కొన్ని ఎక్విప్మెంట్ని మన వాళ్ళు బ్యాన్ చేశారు బట్ వాటిని కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, అండ్ మానిటరింగ్ ఎఫర్ట్స్ కూడా చాలా కాంప్లికేట్గా మారిపోతుంది. రీసెంట్లీ ద శ్రీలంక నేవీ అరెస్టెడ్ 69 ఇండియన్ ఫిషర్మెన్ ఫర్ ట్రెస్పాసింగ్ ఇన్ పాక్ బే వాటర్స్ అండ్ సీజ్డ్ 10 mechanized boats యూజ్డ్ ఫర్ బాటమ్ ట్రాలింగ్, ఏ ప్రివలెంట్ మెథడ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియా.
సో మన వాళ్ళు ఏం చేశారంటే నథింగ్ బట్ మన ఇండియన్ ఫిషర్మెన్ మన యొక్క వాటర్స్ని దాటేసి, సో ఇక్కడ ఎక్కువగా పడట్లేదు సో ఇక్కడ ఆల్రెడీ స్టాక్స్ అయిపోయినాయని చెప్పి శ్రీలంకన్ వాటర్స్లో కూడా వెళ్ళి అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. ఓకేనా? సో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో దీని అర్థం ఏంటి? ఇల్లీగల్గా జరుగుతుంది, అన్ రెగ్యులేషన్ ఎక్కువగా ఉంది, అన్ రిపోర్టెడ్గా కూడా ఉంది. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్, రైజింగ్ సీ టెంపరేచర్స్, ఓషన్ ఎసిడిఫికేషన్, పొల్యూషన్, హ్యాబిటెట్ డిస్ట్రాక్షన్ అండ్ కోస్టల్ డెవలప్మెంట్, డీగ్రేడ్ మెరైన్ ఎన్విరాన్మెంట్స్. ఇట్ ఈస్ ప్రిడిక్టెడ్ దట్ ఎ డిక్లైన్ ఇన్ రైనీ డేస్ విల్ రెడ్యూస్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫ్రమ్ 1820 మీటర్ క్యూబ్ పర్ ఇయర్ ఇన్ 2010 టు 1140 మీటర్ క్యూబ్ పర్ ఇయర్ బై 2050. సో క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది ఈ యొక్క ఎకోసిస్టమ్ మీద ఎక్కువగా పడుతుంది. సో సీ టెంపరేచర్స్ బాగా పెరుగుతుంది, ఓషన్స్ అనేవి ఎసిడిఫికేషన్ అయిపోతున్నాయి, పొల్యూషన్ పెరుగుతుంది అండ్ వీటి యొక్క హ్యాబిటాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అండ్ కోస్టల్ డెవలప్మెంట్ కూడా డీగ్రేడేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ఎఫిషియంట్ మార్కెట్ యాక్సెస్, పూర్ పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్, లిమిటెడ్ వాల్యూ ఎడిషన్ అండ్ ఇన్అడిక్వేట్ మార్కెట్ లింకేజెస్ హిండర్ యాక్సెస్ టు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. అబౌట్ 69% ఆఫ్ ఇన్లాండ్ ఫిషరీ ప్రొడక్షన్ ఈజ్ సోల్డ్ త్రూ ట్రెడిషనల్ మార్కెట్స్ విత్ లిమిటెడ్ వాల్యూ ఎడిషన్ అండ్ పూర్ హైజీన్ ప్రాక్టీసెస్. సో మనకి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ ఫేస్ ఏదైతే ఉందో అక్కడ హ్యాండ్లింగ్ అనేది సరిగ్గా లేదు. ఓకేనా? స్టోరేజ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, వాల్యూ ఎడిషన్ సరిగ్గా లేదు, మార్కెట్కి లింకేజ్ అనేది సరిగ్గా లేదు. సో అది డొమెస్టిక్ మార్కెట్ అయినా ఇంటర్నేషనల్ మార్కెట్ అయినా సరే ఈ రెండు మార్కెట్స్కి యాక్సెస్ అనేది సరిగ్గా లేదనమాట. సో మనకి ఇన్లాండ్ వాటర్వేస్లో మనకైనా ప్రొడ్యూస్ అయిన ఫిషరీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 69% మనం ట్రెడిషనల్ మార్కెట్స్ ద్వారానే అమ్ముతున్నాం. సో దీని ద్వారా వాల్యూ ఎడిషన్ అనేది చాలా లిమిటెడ్గా జరుగుతుంది అండ్ హైజీన్ ప్రాక్టీసెస్ అనేది చాలా పూర్గా ఉన్నాయి. ఓకేనా? సో మనం ఏం చేయాలి? వాల్యూ ఎడిషన్ ఎక్కువగా చేయాలి అండ్ మార్కెట్ యాక్సెస్ని మరింత పెంచాలి, హైజీన్ ప్రాక్టీసెస్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. ల్యాక్ ఆఫ్ డైవర్సిఫికేషన్, ప్రెజెంట్లీ ఏ మెజారిటీ ఆఫ్ ఇండియాస్ ఫిష్ ఎక్స్పోర్ట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ష్రింప్. హవెవర్ ద వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ షేర్ ఇన్ ద డొమైన్ రిమైన్స్ ఎట్ ఏ లో 7%. సో మనమంతా కేవలం ఈ ష్రింప్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాము, దీన్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో ఇలా కాకుండా అదర్ వెరైటీస్ని కూడా మనం ఫోకస్ చేస్తూ వాటిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తే మనకు ఎక్కువగా వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? రైట్. లిమిటెడ్ టెక్నాలజీ, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు మోడర్న్ ఫిషింగ్ టెక్నాలజీ సచ్ యాజ్ ఫిష్ ఫైండర్స్ అండ్ GPS. ఇట్ హ్యాంపర్స్ యాక్యురేట్ ఫిష్ స్టాక్ లొకేషన్. స్మాల్ స్కేల్ ఫిషర్స్ ఆఫెన్ యూజ్ అవుట్డేటెడ్ టెక్నిక్స్ లైక్ బగాన్ నెట్స్. ఓకేనా? సో నెట్స్ మనం ఇంకా దాన్ని యూజ్ చేస్తున్నారు మన వాళ్ళు. విచ్ క్యాచ్ ఇండిస్క్రిమినేట్లీ ఇంక్లూడింగ్ జువెనైల్స్ అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్. సో ఎప్పుడైతే ఈ బగాన్ టెక్నిక్, నథింగ్ బట్ ఈ నెట్స్ని యూజ్ చేస్తామో మనకు కావాల్సిన ఫిషెస్ లేకపోతే ష్రిమ్స్ వీటితో పాటు అదర్ స్పీషీస్ కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది. ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా వచ్చేస్తాయి, జువెనైల్స్ కూడా వచ్చేస్తాయి. ఓకేనా? సో మనం ఏం చేయాలి? ఈ టెక్నాలజీని మరింత ఇంప్రూవ్ చేయాలి. లైక్ ఫిష్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసే ఫిష్ ఫైండర్స్ ఏవైతే ఉన్నాయో, GPS ఏదైతే ఉందో వాటిని మనం మరింత డెవలప్ చేసి వాటిని మనం యూజ్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ జెండర్ డిస్పారిటీస్, స్టడీస్ షో ఉమెన్ ఇన్ ఫిషరీస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ లో పేయింగ్ పోస్ట్ హార్వెస్ట్ జాబ్స్ అండ్ దర్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ ఆఫ్ అండ్ అన్కౌంటెడ్. ఇన్ ఇండియా ఉమెన్ అండర్టేక్ 73% ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అండ్ 75% ఆఫ్ క్యూరింగ్ అండ్ ప్రాసెసింగ్ టాస్క్స్ రిలేటెడ్ టు ఫిషింగ్ యాక్టివిటీస్. ఓకేనా? సో ఎక్కువ మంది ఉమెన్ దీంట్లో వర్క్ చేస్తున్నారు, బాగానే ఉంది, బట్ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి వచ్చే పేమెంట్ అండ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ అనమాట. ఓకేనా? సో వీళ్ళు వర్క్ చేసే రోల్ ఏదైతే ఉందో అది లో పేమెంట్ వర్క్. సో ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్స్తో మన ముందుకు వచ్చారు. ఫస్ట్ వన్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో దీన్ని 2020 లాంచ్ చేశారు అండర్ ఆత్మ నిర్భర్ భారత్. ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీస్ ఫిష్ ప్రొడక్షన్ బై 70 lakh tons అండ్ డబుల్ ఫిషర్స్ ఇన్కమ్. మనం ఫార్మర్ ఇన్కమ్ని డబుల్ చేయాలని చెప్పి అక్కడ పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే ఈ ఫిషర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇన్కమ్ని కూడా డబుల్ చేయాలి, అది కూడా 2024-2025 కల్లా. కీ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ ఫిషింగ్ వెజల్ ఇన్సూరెన్స్, ఆక్వాకల్చర్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఈ ప్రోగ్రామ్ కింద వీళ్ళు ఏం చేస్తారు? సో దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు, ఆక్వాకల్చర్ ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తారు అండ్ ఈ ఫిషింగ్ వెసల్స్ ఏవైతేనే వీటికి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో ఆత్మ నిర్భర్ భారత్ కింద ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు 2020. నెక్స్ట్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫండ్, దీన్ని 2018-19 ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇదేం చేసిందంటే ఇట్ అడ్రసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ ఇన్ ద ఫిషరీస్ సెక్టర్. ఇట్ ఆఫర్స్ కన్సెషనల్ ఫినాన్స్ త్రూ నాబార్డ్, NCDC అండ్ బ్యాంక్స్, సపోర్టింగ్ ఫెసిలిటీస్ లైక్ ఫిషింగ్ హార్బర్స్ అండ్ కోల్డ్ చైన్ లాజిస్టిక్స్. ఓకేనా? మనకి సప్లై చైన్, కోల్డ్ సప్లై చైన్ అనేది సరిగ్గా ఉండాలి అండ్ హార్బర్స్ కూడా డెవలప్ అయ్యి ఉండాలి కాబట్టి సో వీటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఈ ఫండ్ నుంచి మనకి కన్సెషనల్ ఫినాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అది కూడా నాబార్డ్ ద్వారా, NCDC ద్వారా అండ్ అదర్ బ్యాంక్స్ ద్వారా. నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి సహయోజన, ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, అదే.
ఇట్ ఇంక్లూడ్స్ ఫార్మలైజింగ్ ద ఫిషరీస్ సెక్టర్ విత్ ఏ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్, ప్రమోటింగ్ ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్, ఎన్హాన్సింగ్ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ విత్ పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అండ్ ఇంప్రూవింగ్ ఫిష్ ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్. సో పూర్ హైజీన్ కండిషన్స్ రన్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుకున్నాం కదా, సో అలా కాకుండా క్వాలిటీ అనేది సరిగ్గా ఉండాలి, సేఫ్టీ అనేది ఉండాలి, అండ్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని గ్రాంట్స్ కూడా ఇస్తూ ఉంటారు, అండ్ ఆక్వాకల్చర్కి ఇన్సూరెన్స్ కూడా ఇస్తూ ఉంటారు, అండ్ ఈ పర్టికులర్ వాల్యూ చైన్ కూడా మరింత ఎఫిషియెంట్గా ఎన్హాన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా. ఇండియాస్ రీచ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ సపోర్ట్స్ ఏ వైటల్ ఫిషింగ్ ఇండస్ట్రీ విచ్ ఈస్ క్రూషల్ ఫర్ ద ఎకానమీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ఓకేనా, సో మనకి ఆక్వాటిక్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా రిచ్గా ఉంది, సో దీని ద్వారా మనకి ఫుడ్ సెక్యూరిటీ వస్తుంది అండ్ ఎకానమీ కూడా బాగా గ్రో అవుతుంది. టు సేఫ్ గార్డ్ ది సెక్టర్ ఇండియా మస్ట్ ఎన్ఫోర్స్ స్ట్రిక్టర్ ఫిషింగ్ రెగ్యులేషన్స్, అప్గ్రేడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిటిగేట్ క్లైమేట్ ఇంపాక్ట్స్ త్రూ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ అండ్ ఎంపవర్ ఫిషర్స్. ఓకే, సో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా, సో వాటన్నిటి మనం అడ్రస్ చేయాలి, లైక్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ని మనం రెడ్యూస్ చేయాలి, అండ్ అన్రెగ్యులేటెడ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి మనం స్ట్రిక్ట్గా వాటిని రెగ్యులేట్ చేయాలి, అండ్ టెక్నాలజీ అనేది అవుట్డేటెడ్గా ఉంది, సో ట్రెడిషనల్ టెక్నాలజీని ట్రెడిషనల్ టెక్నిక్స్ని ఇంకా యూజ్ చేస్తున్నారు, సో అలా కాకుండా ఈ టెక్నాలజీని మనం అప్గ్రేడ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాలి. సో దీ స్టెప్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎన్ష్యూరింగ్ సస్టైనబుల్ ఫిషరీస్ అండ్ సెక్యూరింగ్ లైవ్లీహుడ్స్. సో ఈ ఫిషింగ్ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ సెక్టర్ మీద డిపెండ్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ని సెక్యూర్గా చేయాలి అన్నా, లేకపోతే ఈ ఫిషరీస్ని మరింత సస్టైనబుల్గా మార్చాలి అన్నా సరే, ఈ పైన మాట్లాడుకున్న స్టెప్స్ అనేవి చాలా అంటే చాలా ఎసెన్షియల్. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఫిషరీస్ సెక్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు లాస్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క కంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ద గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ స్టేట్ రన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 10,000 crores టు 21,000 crores టు ఎన్హాన్స్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్ అండ్ ఫుల్ఫిల్ ఇట్స్ మ్యాండేట్ ఎఫెక్టివ్లీ. సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాని యొక్క లిమిట్ని పెంచింది. ఎంతకి ఇంక్రీజ్ చేసింది అంటే 10,000 crores నుంచి 21,000 crores ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇది ఇంక్రీజ్ చేయడం ద్వారా దీని యొక్క ఫంక్షన్స్, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ని ఇది ఫుల్ఫిల్గా ఇంప్లిమెంట్ చేయగలదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇది ఏ బాడీ, స్టాచ్యుటరీ బాడీయా కాదా అది తెలుసుకుందాం. ఆ తర్వాత దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఓకేనా, నథింగ్ బట్ దీని యొక్క ఫంక్షన్స్, దీని యొక్క ఆబ్జెక్టివ్స్, తర్వాత ఇది ఫేస్ చేసిన ఛాలెంజెస్ అండ్ శాంతకుమార్ కమిటీ గురించి కూడా కొన్ని పాయింట్స్ దీనికి రిలేటెడ్గా మనం చదవాలి. ఓకేనా, రైట్. అబౌట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట, గవర్నమెంట్ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందమ్మా, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇట్ వాస్ సెటప్ ఇన్ 1965 ఫాలోయింగ్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ 1964 విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద నేషనల్ ఫుడ్ పాలసీ అట్ ద టైమ్. ఓకేనా, సో ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అన్నాం. సో స్టాచ్యుటరీ బాడీ అంటే ఖచ్చితంగా ఒక యాక్ట్ ద్వారా దీన్ని క్రియేట్ చేసి ఉండాలి. సో ఏంటి ఆ యాక్ట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ యాక్ట్ 1964. దీన్ని ఎప్పుడు సెటప్ చేశారు, 1965 సెటప్ చేశారు. ఇది ఒక పిఎస్యు, మినిస్ట్రీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనమ్మా, రైట్. సో ఆ టైంలో తీసుకొచ్చిన ఈ నేషనల్ ఫుడ్ పాలసీ ఏదైతే ఉందో దాని యొక్క ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ కార్పొరేషన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్స్ వీట్, ప్యాడీ, కోర్స్ గ్రెయిన్స్, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ ఫ్రమ్ ఫార్మర్స్ ఎట్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పీ. సో ఎంఎస్పీని ఎవరు రికమెండ్ చేస్తారు ఆలోచించండి, లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నాం కదా. సో ఎవరు రికమెండ్ చేస్తారు, ఎవరు అనౌన్స్ చేస్తారు? సో రికమెండ్ చేసేది కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, సిఎస్ఈపి. మరి అనౌన్స్ చేసేది ఎవరు అంటే, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్. ఓకేనమ్మా, రైట్. సో ఈ ఎంఎస్పీని బేస్ చేసుకునే వీళ్ళు ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తారు ఫార్మర్స్ దగ్గర నుంచి. సో ఎవరు సెట్ చేస్తారు, ఇట్ వాజ్ సెటప్ బై గవర్నమెంట్ టు ప్రొవైడ్ ప్రాపర్ ప్రైస్ సపోర్ట్ అండ్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పూర్ ఫార్మర్స్. స్టోరేజ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బఫర్ స్టాక్స్. సో ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసిన తర్వాత బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా. సో ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క లెవెల్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ లెవెల్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాల్సిందే. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెయింటైన్స్ ఆపరేషనల్ అండ్ బఫర్ స్టాక్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ఎన్ష్యూర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, ట్రాన్స్ఫార్మింగ్ క్రైసిస్ ఓరియంటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఇంటూ ఏ స్టేబుల్ సిస్టమ్, ఎన్ష్యూరింగ్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఎట్ ఆల్ టైమ్స్, ఎలిమినేటింగ్ హంగర్. సో ఒకప్పుడు ఏం జరిగింది అంటే, బెంగాల్ ఫేమైన్ వచ్చింది. సో చాలా అంటే చాలా దారుణంగా చాలామంది పీపుల్ చనిపోయారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు హంగర్ వల్ల.
సో అప్పుడు మనం ఏం చేసాము, సో వేరే దేశాల నుంచి షిప్స్ ద్వారా ఈ ఫుడ్ గ్రెయిన్స్ని ఇంపోర్ట్ చేసుకొని డైరెక్ట్గా షిప్స్ నుంచే మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే షిప్స్ నుంచి అన్లోడింగ్ చేసి అక్కడ నుంచి గవర్నమెంట్ ఆఫీసెస్కి పంపించి సో లోకల్ ఏరియాస్కి డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ నుంచి పీపుల్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం నార్మల్గా అయితే. బట్ అంత టైం లేదు, ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. సో అందుకని డైరెక్ట్ షిప్ నుంచే ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేసాం. సో దీన్నే షిప్ టు మౌత్ కాన్సెప్ట్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. సో అటువంటి కండిషన్స్ నుంచి మనం బయటపడి ఓకేనా ఫుడ్ ఇన్సెక్యూరిటీ నుంచి ఫుడ్ సెక్యూర్ కంట్రీ లాగా మారాలి అంటే, సెల్ఫ్ సఫిషియెంట్గా మారాలి అంటే సో ఇటువంటి డెసిషన్స్ మనం తీసుకోవాలి. ఓకేనా, సో మనం బఫర్ స్టాక్స్ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉండాలి. సో ఈ పర్టికులర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే, సో ప్రొక్యూర్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీ ఏదైతే ఉందో దాంట్లో సమ్ అమౌంట్ వచ్చేసరికి ఆపరేషనల్గా పెడతారు, అంటే ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, అండ్ సమ్ అమౌంట్ వచ్చేసరికి బఫర్ స్టాక్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి అందరికీ అవైలబుల్గా ఉంచాలి, యాక్సెసిబుల్గా ఉంచాలి, అఫోర్డబుల్గా ఉంచాలన్నమాట. అది మన యొక్క గోల్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. సో ఏం చేసింది, ప్రొక్యూర్ చేసింది, సో స్టోర్ చేస్తుంది, సో ఆపరేషనల్గా కొంత పక్కన పెడుతుంది, బఫర్ స్టాక్లో కొంత పక్కన పెడుతుంది. సో ఆపరేషనల్గా ఉంచిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిస్ట్రిబ్యూట్ ఫుడ్ గ్రెయిన్స్ నేషన్ వైడ్ త్రూ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్ సబ్సిడైజ్డ్ ప్రైజెస్, ఎఫెక్టివ్లీ ఎన్ష్యూరింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ టు ద పాపులేషన్. సో ఇదే డిస్ట్రిబ్యూషన్ చేస్తుందన్నమాట నేషన్ వైడ్గా. ప్రైజెస్ స్టెబిలైజేషన్, ఎఫ్సీఐ ఇంటర్వెన్స్ ఇన్ ద మార్కెట్ టు స్టెబిలైజ్ ఫుడ్ గ్రెయిన్ ప్రైజెస్ అండ్ మేక్ దెమ్ అఫోర్డబుల్ ఎస్పెషల్లీ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, దేర్ బై రెగ్యులేటింగ్ మార్కెట్ ప్రైజెస్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఎప్పుడైనా సరే ఈ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రైజెస్ ఇష్ట వచ్చినట్టు వాల్టైల్గా అన్స్టేబుల్గా ఉండి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే సో అప్పుడు ఇది మార్కెట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రైజెస్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, ఎలా చేస్తుంది, ఒకవేళ సప్లై తగ్గిపోయింది అనుకోండి దీని దగ్గర ఉన్న బఫర్ స్టాక్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. ఒకవేళ సప్లై బాగా పెరిగిపోయి ప్రైజెస్ బాగా తగ్గిపోయి ఫార్మర్స్కి నష్టం వచ్చే ఛాన్స్ ఉంటే అప్పుడు ఇదే ప్రొక్యూర్ చేస్తుంది అండర్ ఎంఎస్పి, ఇలా అన్నమాట. ఓకేనా, సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్ష్యూర్స్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఎదర్స్ స్ట్రిక్ట్లీ టు ద గవర్నమెంట్స్ యూనిఫామ్ క్వాలిటీ స్పెసిఫికేషన్స్, మెయింటైనింగ్ ద క్వాలిటీ అండ్ న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇది ప్రొక్యూర్ చేసుకున్న ఫుడ్ గ్రెయిన్స్ కూడా క్వాలిటీగా ఉండాలి, ఇది డిస్ట్రిబ్యూట్ చేసే ఫుడ్ గ్రెయిన్స్ కూడా క్వాలిటీగా ఉండాల్సిందే. నెక్స్ట్ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, ఎఫ్సీఐ ఇంప్లిమెంట్స్ ద డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ వేర్ డిజిగ్నేటెడ్ స్టేట్స్ ప్రొక్యూర్ స్టోర్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఫుడ్ గ్రెయిన్స్ అండర్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్, ఎన్హాన్సింగ్ ఎఫిషియన్సీ అండ్ లోకల్ రెస్పాన్సివ్నెస్ ఇన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొక్యూర్మెంట్. సో యాక్చువల్గా ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ ఎవరు చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ని డీసెంట్రలైజేషన్ చేయడం కోసం ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, డియర్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్, ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ, మీరు ప్రొక్యూర్మెంట్ చేసుకోండి, మీరు స్టోర్ చేసుకోండి, మీరు డిస్ట్రిబ్యూషన్ చేయండి అండర్ టీపీడిఎస్, నో ప్రాబ్లం అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్కి కూడా పర్మిషన్ అనేది ఇచ్చింది. సో దాట్ దీన్నే మనం డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసింది, అదేంటి ఇప్పుడు మనం చూద్దాం. మిస్డ్ ప్రొక్యూర్మెంట్ టార్గెట్, ద ఎఫ్సీఐ మిస్డ్ ఇట్స్ వీట్ ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ ఆఫ్ ఇండియాస్ మెయిన్ రాబీ క్రాప్ ఫర్ ద 2024-2025 సీజన్ ఎట్ 26 మిలియన్ టన్స్, 28.7% లోవర్ దెన్ ఇట్స్ 37.3 మిలియన్ టన్స్ టార్గెట్. దస్ ద వీట్ బఫర్ స్టాక్ ఎట్ ఎఫ్సీఐ ఆర్ ఆల్రెడీ ఎట్ 16-year low ఆఫ్ 30.3 మిలియన్ టన్స్. సో ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకి ప్రొక్యూర్మెంట్ టార్గెట్ అనేది ఉంటుంది, ముఖ్యంగా ఈ వీట్ ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు మీట్ అవ్వలేకపోయారు. ఓకేనా, సో యాక్చువల్ టార్గెట్ వచ్చేసరికి 37.3 మిలియన్ టన్స్ టార్గెట్ అయితే వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసింది 26.6 మిలియన్ టన్స్ అనమాట. సో ఎంత పర్సంటేజ్ తక్కువ అంటే 28.7% వీళ్ళు తక్కువగా ప్రొక్యూర్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది, బఫర్ స్టాక్ కూడా తగ్గిపోతుంది, వీళ్ళు పక్కన పెట్టే బఫర్ స్టాక్ కూడా తగ్గిపోతుంది. సో 16 years లో ఇంత తక్కువ బఫర్ స్టాక్ మనం ఎప్పుడు మెయింటైన్ చేయలేదు. సో ప్రజెంట్ బఫర్ స్టాక్ వచ్చేసరికి 30.3 మిలియన్ టన్స్. మ్యాన్ పవర్ షార్టేజ్, ద ఎఫ్సీఎస్ యాన్యువల్ రిపోర్ట్ రివీల్స్ దట్ ఓవర్ 20,000 positions ఆర్ కరెంట్లీ వేకెంట్. అడిషనల్లీ ఇన్ ద పాస్ట్ 22 years ద ఎఫ్సీఐ హ్యాస్ అబాలిష్డ్ మోర్ దెన్ 31,000 శాంక్షన్డ్ పోస్ట్. సో ఈ పోస్ట్లు ఏదో రిలీజ్ చేస్తే కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయి కదా, 20,000 positions అనేవి ఖాళీగా ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని శాంక్షన్డ్ పోస్ట్ని అబాలిష్ కూడా చేసిందనమాట. ఎందుకు అంత బాధ, సో చక్కగా రిక్రూట్మెంట్ చేసుకొని దీన్ని బాగా యూటిలైజ్ చేసుకొని యూత్కి, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగాలు ఇచ్చి చక్కగా దీన్ని బాగా రన్ చేస్తే ఫుడ్ సెక్యూరిటీ కూడా బాగా అచీవ్ చేయొచ్చు కదా. సో ఈ ప్రొక్యూర్మెంట్ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇంకా ఎఫిషియెంట్గా మనం చేయొచ్చు కదా, ఇంకా డీసెంట్రలైజ్డ్ మనం చేయొచ్చు కదా,
ఈ ఎఫ్సీఐకి సంబంధించిన ఆఫీసెస్ అనేవి మనం ప్రతి స్టేట్లో కూడా పెట్టి ఓకేనా ప్రతి డిస్ట్రిక్ట్స్ కూడా తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది కదా. ప్రొక్యూర్మెంట్ అనేది మనం గ్రాస్ రూట్ లెవెల్లో కూడా చేసుకోవచ్చు. సో ప్రొక్యూర్మెంట్ నథింగ్ బట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి అంటే ఫార్మర్స్కి మనం ఈ రూరల్ ఏరియాస్కి అవైలబుల్గా ఆఫీసెస్ని పెట్టాలి. అక్కడ కూడా మనం ఈ పీపుల్ని ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకొని కూడా పెట్టచ్చు. సో ఫార్మర్స్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు విలేజెస్లోనే ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఉంది కాబట్టి హ్యాపీగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ చూసుకోవాలి కదా, ఇవే ఛాలెంజెస్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ట్రాన్సిట్ లాస్ట్. ట్రాన్సిట్ లాసెస్ అక్కర్ వెన్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై రైల్ ఆర్ రోడ్ బిట్వీన్ డిపోర్ట్స్ డ్యూ టు స్పిల్లేజెస్ ఫ్రమ్ మల్టిపుల్ హ్యాండ్లింగ్స్ అండ్ మాయిశ్చర్ లాస్. ఏ పార్లమెంటరీ కమిటీ రిపోర్టెడ్ దీస్ లాసెస్ ఎట్ 0.28% కాస్టింగ్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అరౌండ్ 300 crores యాన్యువల్లీ. అదే చెప్పా, ఇప్పుడు ఇదొక విలేజు, ఇది ఒక విలేజు, ఇది ఒక విలేజు. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ వచ్చేసరికి మార్కెట్ అనేది మనకి ఎక్కడో ఒక చోటు ఉందనుకోండి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు, ఇంత దూరం వీళ్ళు ట్రావెల్ చేయాలి. సో ఫార్మర్స్కి కూడా ఇక్కడ లాస్ వస్తుంది. ఓకేనా, సో ఈ ట్రావెలింగ్ టైంలో వీళ్ళ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఆఫీస్కి మనం తీసుకెళ్ళాలి, ఇంకొక స్టోరేజ్ ఫెసిలిటీకి మనం తీసుకెళ్ళాలి. సో ఈ జర్నీ టైంలో ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, రైల్వే ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, సో ఇక్కడ ఈ ఫుడ్ గ్రెయిన్స్లో మాయిశ్చర్ కంటెంట్ పోవటం కానీ ఓకేనా అదర్ లాసెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, డ్యామేజ్ అనేది అవుతుంది. సో ఇలా యాన్యువల్గా మనకి 300 crores నష్టం వస్తుంది. సో ఇలా కాకుండా మనం ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్టోరేజ్ ఈ వేర్ హౌసెస్ని ఎక్కువగా మనం బిల్డ్ చేసి ఎక్కువ ఆఫీసెస్ని తీసుకొచ్చి మరింత డీసెంట్రలైజేషన్ చేసి గ్రాస్ రూట్ లెవెల్కి కానీ తీసుకెళ్తే ఏం జరుగుతుంది, ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, ఇక్కడ అయ్యే లాస్ అనేది తగ్గుతుంది, ఈ 300 crores మనం సేవ్ చేసుకోవచ్చు. సో మరింత ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి మరింత యూత్కి, ఎక్కువ యూత్కి మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయొచ్చు. సో దట్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, పీపుల్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది, పర్ క్యాపిట ఇన్కమ్ పెరుగుతుంది, లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి. 20,000 posts వేకెంట్గా ఉన్నాయన్నమాట, ఆలోచించండి. నెక్స్ట్ చూడండి, కరప్షన్. మెనీ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ అగైన్స్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ బై ద విజిలెన్స్ డిపార్ట్మెంట్. ద కేసెస్ స్టాండర్డ్ 817, 828, 691 and 406 రెస్పెక్టివ్లీ ఫ్రమ్ 2017 to 2018 టు సెప్టెంబర్ 2020. సో ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా చాలా అంటే చాలా కరప్షన్ జరుగుతుంది. సో విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కేసెస్ని వీళ్ళ మీద ఫైల్ చేశారు. కెపాసిటీ యూటిలైజేషన్. ఏ పార్లమెంటరీ కమిటీస్ రిపోర్ట్ నోటెడ్ దట్ ద ఈవెన్ విత్ రెగ్యులర్ చెక్స్ అండ్ ఆడిట్స్ ద యూసేజ్ ఆఫ్ రెంటెడ్ కవర్డ్ అండ్ క్యాప్ స్టోరేజ్ వాజ్ వెరీ హై అట్ 95% and 132%. మీన్వైల్ ద యూసేజ్ ఆఫ్ ఓనర్డ్ స్టోరేజ్ వాజ్ మచ్ లోవర్ ఎట్ 75% and 20%. సో మనకున్న కెపాసిటీని బెటర్గా యూటిలైజేషన్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు. సో పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది ఇదనమాట. సో రెగ్యులర్గా చెకింగ్స్ ఆడిట్ చేసినా సరే మనం ఈ కెపాసిటీని బెటర్గా యూటిలైజేషన్ చేసుకోలేకపోతున్నాము. సో శాంతకుమార్ కమిటీ. ఇన్ August 2014 ద గవర్నమెంట్ సెటప్ ఏ హై లెవెల్ కమిటీ టు సజెస్ట్ రీస్ట్రక్చరింగ్ ఆర్ అన్బండ్లింగ్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు ఇంప్రూవ్ ఇట్స్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇన్ ప్రొక్యూర్మెంట్ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. మీరు కానీ గమనిస్తే ఆఫ్ బడ్జెట్ బారింగ్ అని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఓకేనా, సో గవర్నమెంట్ అఫీషియల్ బుక్స్లో కాకుండా సో ఇటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా బయట బారింగ్స్ తీసుకుంటుంది. సో దాంట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఇలా ఎక్కువగా ఆఫ్ బడ్జెట్ బారింగ్స్ చేస్తూ ఎంఎస్పి ప్రైస్కి ఫార్మర్స్ దగ్గర నుంచి కొంటూ ఈ స్టోరేజ్ ఫెసిలిటీస్, వేర్ హౌసింగ్, ఓకేనా ఇవన్నీ చేస్తూ బఫర్ స్టాక్స్ని మెయింటైన్ చేస్తూ అండ్ మన యొక్క కామన్ పీపుల్, పూర్ పీపుల్కి సబ్సిడైజ్డ్ ప్రైస్కి ఈ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఎక్కువగా లాసెస్లో ఉంటుంది, కంటిన్యూస్గా లాసెస్లోనే ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క నేచరే అంత, ఎంఎస్పి ధరకి ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయాలి. ఎవరు చేస్తారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇలా ప్రొక్యూర్ చేసిన దాంట్లో ఆపరేషనల్ స్టాక్ ఉంటుంది, బఫర్ స్టాక్ ఉంటుంది. ఆపరేషనల్ స్టాక్ని ఎప్పటికప్పుడు ఈ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకి సబ్సిడైజ్డ్ ప్రైస్కే ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, ఎంఎస్పి వచ్చేసరికి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, సబ్సిడైజ్డ్ ప్రైస్కే వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. మనకి రూపాయికి, 2 రూపాయలకి, 3 రూపాయలకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ ఎంఎస్పి ధరకి కొని సబ్సిడైజ్డ్ ప్రైస్కి అమ్మి ఈ మధ్యలో ఉన్న గ్యాప్, ఈ లాస్ ఏదైతే ఉందో అది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని భరించాలి. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మనీ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తారు. మరి గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? బడ్జెట్ నుంచి ఇవ్వాలి. బడ్జెట్ నుంచి ఇవ్వాల్సి వస్తే డెఫిసిట్ అనేది పెరుగుతుంది. సో క్రిటిసిజం పెరుగుతుంది. సో బడ్జెట్ పాస్ చేసే విషయంలో చాలానే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఆఫ్ బడ్జెట్ బారింగ్ చేసుకోమని చెప్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ఈ అమౌంట్ని మళ్ళీ బడ్జెట్లోకి యాడ్ చేస్తారు, అప్పుడు మళ్ళీ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. సో ఇదంతా ఒక వీషియస్ సైకిల్ లాగా ఫామ్ అవుతుంది, ఒక నెగిటివ్ సైకిల్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట.
సో అందుకని ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని మరింత ఇంప్రూవ్ చేయడం కోసం, ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచడం కోసం, అది ప్రొక్యూర్మెంట్ పరంగా, స్టోరేజ్ పరంగా, డిస్ట్రిబ్యూషన్ పరంగా, ఓకేనా, కొన్ని సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు, అదే శాంతకుమార్ కమిటీ. సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటో చూద్దాం. రెడ్యూస్ బెనిఫిషరీస్, లోవర్ ద నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఫ్రమ్ 67% to 40%. సో మీరే చెప్పండి, మనకి చాలామందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి, వైట్ కార్డ్స్ ఉన్నాయి, సో మనందరం దానికి ఎలిజిబుల్ అంటే కాదు, అవునా? సో అందరికి ఇచ్చేశారు. సో ఈవెన్ దో పూర్ పీపుల్ కాకపోయినా సరే, బిలో పవర్టీ లైన్లో లేకపోయినా సరే, అందరికీ వైట్ కార్డ్స్ ఉన్నాయి. సో అందరూ ఈ ఫుడ్ గ్రెయిన్స్ని తీసుకుంటున్నారు సబ్సిడైజ్డ్ ప్రైస్ కింద, ఓకేనా? అందరు తీసుకుంటున్నారు. మరి తీసుకున్న వాళ్ళు తింటున్నారా అంటే లేదు. మనం రైస్ తీసుకుంటాం, రైస్ మనం తింటామా అంటే రేషన్ బియ్యం తినం. ఏం చేస్తాం, వేరే వాళ్ళకి అమ్మేస్తాం, వేరే వాళ్ళకి అమ్మేస్తాం, లేకపోతే మనమే వేరే పర్పసెస్కి యూజ్ చేస్తాం అన్నమాట. కొంతమంది దోశలకి యూజ్ చేస్తారు, లేకపోతే కొంతమంది బయట షాప్స్కి అమ్మేస్తారు. సో అలాంటప్పుడు ఎందుకు తీసుకోవటం? సో అందుకని మనం ఏం చేయాలి అంటే, ఈ నాన్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసేయండి, ఓకేనా? సో 40% మనం తగ్గించేస్తే ఏమవుతుంది, గవర్నమెంట్కి అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు ఎక్కువగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు, సో దట్ మన యొక్క ప్రొక్యూర్మెంట్ తగ్గుతుంది. ఒకవేళ ప్రొక్యూర్మెంట్ ఎక్కువగా చేసినా సరే బఫర్ స్టాక్స్లో మెయింటైన్ చేసుకోవచ్చు. సో బఫర్ స్టాక్స్ అనేది మనం అనుకున్న టార్గెట్లోనే మనం పెట్టుకోవచ్చు. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, వీటి యొక్క బఫర్ స్టాక్ అనేది చాలా తక్కువగా ఉంది, 16 ఇయర్స్ లో అని చెప్పి. సో ఆ సిచ్యువేషన్స్ లేకుండా ఇప్పుడు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, అలో ప్రైవేట్ ప్లేయర్స్ టు ప్రొక్యూర్ అండ్ స్టోర్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఎప్పుడైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవుతారో అక్కడ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, అండ్ ఆ పర్టికులర్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మరింత యాక్సెసిబుల్గా, అఫోర్డబుల్గా మారుతాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ కూడా పెరుగుతుంది, స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయి. స్టాప్ ఎంఎస్పీ బోనసెస్, ఎలిమినేట్ స్టేట్ పెయిడ్ బోనసెస్ ఆన్ ఎంఎస్పీ అండ్ ఇంప్లిమెంట్ ఏ క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫరింగ్ ఎంఎస్పీ అండ్ ఫుడ్ సబ్సిడీ అమౌంట్స్ టు ద అకౌంట్స్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ బెనిఫిషరీస్, ఓకేనా? సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ని మరింత ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ టార్గెటెడ్ ప్రొక్యూర్మెంట్ బై ఎఫ్సిఐ. ఎఫ్సిఐ షుడ్ ఫోకస్ ఆన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ ఓన్లీ ఇన్ స్టేట్స్ విత్ పూర్ ప్రొక్యూర్మెంట్ క్యాపబిలిటీస్. స్టేట్స్ పర్ఫార్మింగ్ వెల్ సచ్ అస్ హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిషా షుడ్ హ్యాండిల్ దేర్ ఓన్ ప్రొక్యూర్మెంట్, ఓకేనా? సో ఏ స్టేట్స్లో అయితే మనకి ప్రొక్యూర్మెంట్ అనేది పూర్గా జరుగుతుందో అక్కడ మాత్రమే ఎఫ్సిఐ వాళ్ళు ఫోకస్ చేసే విధంగా ఉంచండి. అండ్ ఏ స్టేట్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నాయో వాళ్ళ యొక్క ప్రొక్యూర్మెంట్ వాళ్ళనే చూసుకోమని చెప్పండి. అప్పుడు బర్డెన్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే మనం డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ తీసుకొచ్చాం కాబట్టి. సో స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళే ప్రొక్యూర్ చేసుకోవచ్చు, సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ అబాలిష్ లెవీ రైస్, ఎండ్ ద పాలసీ వేర్ ద గవర్నమెంట్ కంపల్సరీ బైస్ ఏ పర్సంటేజ్ ఆఫ్ రైస్ ఫ్రమ్ మిల్స్, అలౌయింగ్ మిల్స్ టు సెల్ దేర్ రిమైండర్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. సో మిల్స్ దగ్గర నుంచి మనం 25% నుంచి 75% రైస్ని మనం ఖచ్చితంగా కంపల్సరీగా బై చేయాల్సిందే. సో ఆ పాలసీ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేయండి. సో ఆ మిల్స్ దగ్గర ఉన్న రిమైనింగ్ అమౌంట్ని మార్కెట్లోనే అమ్మేసుకోమానండి, ఓపెన్ మార్కెట్లోనే, ఓకేనా? నెక్స్ట్ డీరెగ్యులేట్ ఫర్టిలైజర్ సెక్టర్, డీరెగ్యులేట్ ద ఫర్టిలైజర్ సెక్టర్ అండ్ ప్రొవైడ్ ఏ క్యాష్ ఫర్టిలైజర్ సబ్సిడీ ఆఫ్ ₹7,000 per hectare టు ఫార్మర్స్. నెక్స్ట్ అవుట్సోర్స్ గ్రెయిన్ స్టాకింగ్, ఎస్టాబ్లిష్ ఏ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ సిస్టమ్, ఎనేబులింగ్ ఫార్మర్స్ టు డిపాజిట్ దేర్ ప్రొడ్యూస్ ఇన్ రిజిస్టర్డ్ వేర్ హౌసెస్ అండ్ రిసీవ్ 80% ఆఫ్ ద అడ్వాన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ బేస్డ్ ఆన్ ఎంఎస్పీ. సో ఈ ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేసే వేర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేవు కదా. సో అందుకని వీటిని ఇంప్రూవ్ చేయడానికి బయట వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అవుట్ సోర్సింగ్ చేద్దామన్నమాట, ఓకేనా? సో మనం ఏం చేయాలి అంటే కొన్ని వేర్ హౌసెస్ని రిజిస్ట్రేషన్ చేద్దాం, గవర్నమెంట్ వెళ్ళి ఐడెంటిఫై చేద్దాం. సో ఎవరైతే బయట కొంతమంది ప్రైవేట్ ప్లేయర్స్ ఈ వేర్ హౌసెస్ని రన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓకే మేము ఇలా ఈ ఎఫ్సిఐ ద్వారా లేకపోతే ప్రొక్యూర్మెంట్ ద్వారా మీ యొక్క వేర్ హౌస్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాము, సో గవర్నమెంట్ తరఫున మీరు రన్ చేస్తారా? సో అలా కొన్ని వాటిని ఐడెంటిఫై చేసి ఆ వేర్ హౌసెస్ని కూడా మనం యూజ్ చేసుకుంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ మరింత ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ బఫర్ స్టాక్ లిక్విడేషన్ పాలసీ, ఇంప్లిమెంట్ ఏ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ పాలసీ ఫర్ బఫర్ స్టాక్ లిక్విడేషన్, గివింగ్ ది ఎఫ్సిఐ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ టు ఆఫ్ లోడ్ సర్ప్లస్ స్టాక్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ ఆర్ ఎక్స్పోర్ట్ యాజ్ నీడెడ్. మనకు కొన్ని కొన్నిసార్లు అంటే వీటి కాకుండా అదర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బఫర్ స్టాక్ అనేది కావాల్సిన లెవెల్ కంటే చాలా ఎక్కువగా ఉంది, అలా ఎక్కువగా పక్కన పెట్టేసి ఉపయోగం ఏముందో చెప్పు. సో ఏదైతే ఎక్కువగా ఉందో దాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్మేసుకో, నీకు ఇన్కమ్ వస్తుంది, సో నువ్వు లాసెస్లో ఉండవు. లేదు అనుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకో, ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పరంగా చాలా పాజిటివ్స్ ఉన్నాయి, ఓకేనా? సో నీడ్ లేకుండా, మనకి అవసరం లేకుండా, రిక్వైర్మెంట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బఫర్ స్టాక్స్ ఎక్కువగా మెయింటైన్ చేయమాకండి, ఓకేనా? సో కొంచెం కొంచెం తీసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవటమో ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవటం చేసుకోండి అని చెప్పి శాంతకుమార్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అన్నమాట ఇవన్నీ, ఓకేనమ్మా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి కూడా డీటెయిల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో 4 topics కాంప్రహెన్సివ్గా చెప్పాను. సో చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యేలాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో నా యొక్క టైం అండ్ ఎఫర్ట్స్ని
మీరు కానీ అక్నాలెజ్ చేయాలని చెప్పి అనిపిస్తే, నా నుంచి మరిన్ని సెషన్స్ కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.